సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. ధన్యవాదములు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీ పవిత్రమైన ప్రేమకు, మీరు అనుగ్రహించిన ఈ కృపకు వందనములు చెల్లిస్తున్నాము. కొద్దిగా ప్రారంభమైనటువంటి మీ విప్లవం ఎంతగానో విస్తరించి అనేక మందికి మార్గదర్శకంగా ఉండాలి, ఒక్కరితో నశించిపోకూడదు, ఒక్క తలాంతును భూమిలో పాతిపెట్టిన మాదిరిగా ఉండిపోకూడదు. అది 30 అంతులుగా 60 అంతులుగా 100 అంతులుగా ఫలించినప్పుడు మీకు లాభం కలుగుతుంది. అటువంటి దిశగా మేము ప్రయత్నం చేయగలుగుటకు, అడుగులు వేయుటకు మాకు సహాయం చేయండి. మేము వింటున్న ప్రతి పాఠం మాలోను, మా చుట్టూ ఉన్న జనములోను మార్పును తీసుకుని వచ్చేదిగా ఉండుటకు కృపను అనుగ్రహించండి. పరలోకములో నుండి మీ రహస్యములన్నింటినీ మాకు బహిర్గతం చేయండి. లోకంలో మేము పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు మరుగు చేయబడిన సంగతులను మాకు నేర్పించండి. మా చుట్టూ ఉన్న సమాజం అవాస్తవాలను, అబద్ధాలను మాకు చెప్పి నేటి వరకు మోసగించింది. ఆ మోసం నుండి బయటపడి జీవవాక్యమును తెలుసుకుంటూ పరిశుద్ధమైన జీవితములు కలిగి వాక్యమునకు అనుకూలముగా మా మిగిలిన జీవితకాలమును బ్రతకగలుగుటకు సహాయమును చేయమని కోరుకుంటున్నాము. వివాహము నిషేధమా వాక్య సంబంధం అనేటువంటి పాఠంలో పరలోక సంబంధమైన మీ అద్భుతమైన జ్ఞానమును అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థన విన్నపములను మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. వివాహము నిషేధమా వాక్య సంబంధమా? వివాహము నిషేధమా వాక్య సంబంధమా? ప్రియమైన వారులారా, ఈ పాఠం పెళ్లికి సంబంధించింది, వివాహానికి సంబంధించింది. భూమి మీద దేవుని వాక్యమును చేతపట్టినటువంటి కొందరు వివాహం అనేది నిషిద్ధమైన కార్యక్రమం అని, వివాహం చేసుకుంటే దేవునికి అన్యాయం చేస్తున్నామేమో అని, వివాహమును నిషేధించాలని, వివాహం నిషేధిస్తే వారు పవిత్రులని భావిస్తున్నారు. కనుక వివాహం నిషేధమా? దేవుడు తన మాటలను ఎప్పుడూ కూడా ముక్కుసూటిగా చెప్పాడు. అంటే ద్వంద్వార్థాలతో కాకుండా, రెండు నాలుకల ధోరణిలో కాకుండా, అవునంటే అవును, కాదంటే కాదు. వివాహము నిషేధమా వాక్య సంబంధమా? ఏం చేయాలి? వివాహం విషయంలో మనం మన ఆలోచన విధానం ఎలా ఉండాలి? చాలామంది అవనస్తులు ఉన్నారు, వివాహం చేసుకున్నవారు ఉన్నారు. కనుక ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఈ పాఠాన్ని ఆలోచన చేయండి. వివాహం చేయవలసిన వారు కూడా ఉన్నారు, వారికి కూడా ఈ పాఠం అవసరం. మీ పిల్లలకు వివాహం చేయాలి కదా, కనుక మీరు కూడా ఈ పాఠాన్ని జాగ్రత్తగా వినాలి. మొట్టమొదట దేవుని గ్రంథంలో వివాహమును గురించి వ్రాయబడినటువంటి ఒక చక్కని మాట మీకు పరిచయం చేస్తాను. అందరికీ సుపరిచితమైన మాట, ప్రతి పెళ్లిలోనూ దాదాపుగా ఉపయోగించేటువంటి మాట, హెబ్రీయులకు పౌలు రాసిన పత్రిక 13:4. అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13:4. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలను, వేశ్యా సంఘులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ఇదంతా ఒకే సెంటెన్స్, ఒకే కంటెక్స్ట్. ఇది విడివిడిగా చదవకూడదు. ఇది విడిగా చదివితే కొంత అర్థమవుతుంది, కొంత అర్థం కాదు. దేవుని ప్రణాళిక మనకు పూర్తిగా అర్థం కాదు. దేవుడు ఏ ఉద్దేశంతో దీనిని వ్రాయించాడో మనకు అర్థం కాదు. ఇది పూర్తిగా ఒకే భావానికి సంబంధించినటువంటి మాట. ఎందుకు దీనిని ఇంత నొక్కి వక్కానించి నేను చెబుతున్నానంటే, హెబ్రీ పత్రిక 13:4 తీసుకుని వివాహం అన్ని విషయంలో ఘనమైనది అని వదిలేస్తారు చాలామంది. వివాహం అన్ని విషయంలో ఘనమైనది అని ఫుల్ స్టాప్ పెట్టేస్తారు. వివాహం అన్ని విషయంలో ఎప్పుడు ఘనమైనది అనేది ఆ వాక్యం చెప్పింది.
వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను అని చెప్పిన తర్వాత కమ ఉంది. అంటే ఇంకా వాక్యం కొనసాగింపబడింది. ఎప్పుడు ఘనమైనదిగా ఉంటుందో తర్వాత వ్రాయబడింది. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను మరియు పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా ఉండాలంటే పానుపు నిష్కల్మషమైనదిగా ఉండాలి. పానుపు నిష్కల్మషమైనదిగా ఉండాలి. పానుపు నిష్కల్మషమైనదిగా ఉండాలంటే ఎలా ఉండాలి? శుభ్రంగా కడుక్కోవాలా? బాగా ఉతికి పానుపును శుభ్రం చేసుకోవాలా? పువ్వులు చల్లుకోవాలా? పానుపు నిష్కల్మషమైనదిగా ఉండటం ఏంటి? లోకం చాలా భిన్నంగా ఆలోచించింది దేవునికి. వివాహమైన తర్వాత పానుపు సిద్ధం చేస్తారు. పానుపును ఎలా సిద్ధం చేస్తారు? పువ్వులు, అలంకరణ, మంచి దుప్పటి, మంచి తలగళ్ళు, సువాసన, పళ్ళు, పలహారాలు. ఇదా పానుపు నిష్కల్మషంగా ఉండటువంటి ఇదా కాదు. చూడండి, ఒకదానికొకటి లింక్ అప్పండి. ఆ మాటలన్నీ కూడా ఒకదానికొకటి సంబంధించినవి. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా ఉండాలంటే పానుపు నిష్కల్మషమైనదిగా, కల్మషం లేనిదిగా ఉండాలి. పానుపు నిష్కల్మషమైనదిగా ఉండాలంటే, పానుపు నిష్కల్మషమైనది అని ఎప్పుడు చెప్పాలి మనం? వేశ్యాసంగులు కూడా కొంతమంది ఉంటారు, వారు కూడా పానుపు మీదకి వెళతారు. వారు కూడా జరిగించేది అక్కడ అదే కార్యక్రమం. వివాహం జరిగిన తర్వాత స్త్రీ పురుషుల కలయిక, వీరి ద్వారా జరిగేటువంటి కార్యక్రమమే వేశ్య దగ్గర కూడా జరుగుతుంది. కానీ అక్కడ పానుపు కల్మషమైనది, ఇక్కడ పానుపు నిష్కల్మషంగా ఉండాలి. వేశ్యాసంగులు ఏం చేస్తున్నారు? కల్మషమైనదిగా అంటే శరీర కోరిక తీర్చుకుని వచ్చేయాలి. శరీర కోరిక తీరిపోయిన తర్వాత వచ్చేయాలి. అయిపోయింది, నీకు నాకు బంధం తెగిపోయింది, విడిపోయింది అని వచ్చేస్తున్నారు. విడిపోతున్నారు, విడిపోతారు కూడా. ఎవరికి వారు తెలియదు. ఇది కల్మషమైన పానుపు. దేవుని దృష్టిలో ఇది కల్మషమైన పానుపు. అప్పుడు దేవుడు వీరిని చూచి ఏమంటాడో చెప్పండి. అంటే నీ శరీర కోరికలు తీర్చుకోవటానికి నేను శరీరాన్ని ఇచ్చాను నీకు. నిన్ను పురుషునిగా, నిన్ను స్త్రీనిగా సృష్టించాను నేను. కాదే, నీవు స్త్రీగా పురుషునిగా నిర్మింపబడ్డావంటే దీని వెనక దేవునికి ఎంతో ప్రణాళిక ఉంది, ఎంతో ప్రణాళిక ఉంది. దానిని ఆ ప్రణాళిక నెరవేర్చడం కోసం వాడకుండా, నీ కోరిక తీర్చుకోవడం కోసం వాడుకుంటున్నావంటే దేవునికి భిన్నంగా ఉన్నావు. దేవుడు కోపగిస్తున్నాడు. ఏమంటే ఇది మాట్లాడుకునేటప్పుడు మనకు కొంత సిగ్గుగా ఉంటుంది, కొంత మనం ఆలోచిస్తాం ఏమిటండి పానుపు గురించి, దీనిని గురించి మాట్లాడుకోవాలని. దీని తర్వాత పర్యవసానం కూడా ఉందండి, దానిని గురించి కూడా చెబుతాను. అప్పుడు మీకు సిగ్గు వేయదు, బాధ కలుగుతుంది. ఎందరో వేశ్యాసంగులు పానుపు కల్మషమైనదిగా చేసుకుని తమ శరీర కోరికలు, లేక డబ్బు సంపాదన కొరకు, లేకపోతే ఇంకేదైనా కార్యక్రమం కొరకు వారు వేశ్యాసంగులుగా పానుపును కల్మషమైనదిగా చేశారు. ఆ తర్వాత వారికి వచ్చినటువంటి రోగం ఏంటో తెలుసా? ఎయిడ్స్, అక్వైర్డ్ ఇమ్యూనో డిఫిషియన్సీ సిండ్రోమ్. దాని పూర్తి విశ్లేషణ, ఒక్కసారి ఈ క్రిమి వారికి అంటుకుందంటే వారి పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసండి. ఆ తర్వాత కూడా వారు ఒక పానుపు మీదకి వెళ్తారు, అదే మరణపు శయ్య. ఆ పానుపును ముట్టుకోవడానికి కూడా ఎవరికి ఇష్టం ఉండదు. వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి కూడా, వారి పక్కన కూర్చోవడానికి కూడా, వారితో కరచాలనం చేయడానికి కూడా ఎవరికి ఇష్టం ఉండదు. ఎవరికి అంటే ఎవరికి ఇష్టం ఉండదో తెలుసా? రక్త సంబంధీకులకు కూడా ఇష్టం ఉండదు. అంత దూరం పెట్టాలి, అంత దూరం పెట్టాలి. ఏంటండి ఈ మధ్య మంచం మీదే ఉంటున్నాడు, ఏంటండి ఈ మధ్య బయటకు రావటం లేదు, ఏంటండి ఈ మధ్య ఈమె మంచం మీదే ఉంది. ఎయిడ్స్ వచ్చిందండి, ఎయిడ్స్ వచ్చిందంటే చుట్టాలందరూ దగ్గరికి వస్తారా? బంధువులందరూ దగ్గరికి వస్తారా? చూసారా దీని పర్యవసానం ఎలా ఉందో? ఒక భయంకరమైన రోగం అంటించుకున్నాడు, ఒక భయంకరమైన రోగం అతనికి వచ్చేసింది, లేక ఆమెకు వచ్చేసింది. వివాహం ఘనమైనదిగా ఉండకపోతే ఎంత భయంకరమైన పరిస్థితి వాటిల్లుతుందో చూడండి. అందుకే అన్నాడు, వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా ఉండాలి, మీ పానుపు నిష్కల్మషమైనదిగా ఉండాలి. పానుపు కల్మషమైనదిగా ఉంది అంటే అర్థం ఏంటన్నమాట? మీరు వేశ్యాసంగులుగా ఉన్నారు. శరీర కోరికలను తీర్చుకోవటానికి పెళ్లి చేసుకున్నా, శరీర కోరికలను తీర్చుకోవటానికి మీరు పానుపు మీదకి వెళ్ళినా,
దాని వలన మీరు తీర్పు తీర్చబడతారు. వేశ్యాసంగులకు వ్యభిచారులకు దేవుడు తీర్పు తీర్చను. అంటే మరలా ఇంకా వారు భూజీవితంలో ఆనందాన్నే చూడలేని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతారు. కనీసం జీవించడానికి కూడా అవకాశం లేదు. కనీసం జీవించడానికి నేను ఎవరి దగ్గరికి వెళ్ళనండి? కనీసం ఒక మూలను కూర్చొని జీవిద్దామన్నా జీవించడానికి లేదు. చంపేస్తుంది ఆ క్రిమి మొత్తం శరీర అవయవాలన్నింటినీ తినేస్తుంది. ఆ రూపం మారిపోతుంది. ఎముకలు గూడిగా మారిపోతాడు. రోజుల వ్యవధిలో అతను పూర్తిగా రూపాన్ని కోల్పోతాడు, జీవితాన్ని కోల్పోతాడు. ఆమె జీవితాన్ని కోల్పోతుంది. ఆమె ఒకవేళ గర్భవతి అయితే లోపల పిల్లలకు కూడా ఆ వ్యాధి అంటుకుని మొత్తం చంపేసుకుంటుంది. చూసారా? అంటే ఈ విషయంలో మానవాళి ఎంత జాగ్రత్తగా ఆలోచన చేయాలండి. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. పానుపు మీదకి మీరు వెళుతున్నారంటే, వివాహం చేసుకుంటున్నారంటే, ఆ పానుపు కల్మషము లేనిదిగా ఉండాలి అన్నాడు దేవుడు. కల్మషము లేని పానుపు ఎలా ఉండాలన్నమాట? దేవుని ప్రణాళికను నెరవేర్చే పానుపుగా ఉండాలి. అంటే మనమిద్దరము వివాహం ఎందుకు చేసుకున్నాం? స్త్రీ పురుషులు వివాహం ఎందుకు చేసుకోవాలి? భూమి మీద ఉన్న స్త్రీ పురుషులు నిష్కల్మషమైన పానుపు మీదకు వెళ్ళు నిమిత్తము ఘనమైన వివాహమును ఎలా చేసుకోవాలి? దేవుడు వ్రాయించినటువంటి గ్రంథములో ఆయన చెప్పిన విధంగా బ్రతికింప చేయు నిమిత్తము, గర్భఫలములను భూమి మీదకు తీసుకుని వచ్చే నిమిత్తము, భూమిని దేవుని పిల్లలతో నిండించు నిమిత్తము మనము ఈ వివాహం ఘనమైనదిగా చేసుకోవాలి. నిష్కల్మషమైన పానుపుగా మన పానుపు నుంచుకోవాలి. ఇదండి ఆంతర్యం. ఇంత అర్థం దీనిలో ఉన్నప్పుడు చాలామంది ఈ వాక్యాన్ని చదివినప్పుడు ఎక్కడతో ఆపేస్తున్నారు? వివాహం అన్ని విషయంలో ఘనమైనది అంటే విన్నవారు కూడా ఏమనుకుంటున్నారు? ఓహో, వివాహం అన్ని విషయంలో ఘనమైనదని దేవుని రాయించాడు, ఎందుకంటే ఘనంగా చేస్తాం కనుక. లైట్లు పెట్టి, తారాజువ్వులు వెలిగించి, భోజనాలు పెట్టి, బంధువులందరిని పిలిచి, కొత్త బట్టలు వేసుకుని, కట్న కానుకలు ఇచ్చి పుచ్చుకుని ఘనంగా చేస్తాం కనుక దేవుడు కూడా దీనిని చూసి ఏమండి, వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగా ఉండాలని రాయించాడా? ఈ ఘనత దానికి సంబంధించింది కాదు, లోక సంబంధమైన దానికి సంబంధించిన ఘనత కాదు ఇది. ఈ ఘనత దేవుని వాక్యానికి సంబంధించింది. భార్యాభర్తలుగా మారబోయేటువంటి వారిద్దరూ, స్త్రీ పురుషులుగా ఉన్నటువంటి వారిద్దరూ దేవుని కొరకు ఘనపరిచే ఒక మహాకార్యక్రమం కోసం జతపరచబడ్డారు, ముడివేయబడ్డారు. వారి వలన వచ్చేటువంటి బహుమానం భూమి మీద అనేక మందిని బ్రతికించే బహుమానంగా ఉండాలి. నాశనానికి వెళ్ళిపోకుండా జయించే బహుమానంగా ఉండాలి. పరలోకాన్ని సాధించి తీరే ఒక బహుమానంగా ఉండాలి. అందువలన ఆ వాక్యాన్ని ఎక్కడితో ఆపకూడదు. ఘనమైనదిగా ఉండాలంటే పానుపు ఎలా ఉండాలో చెప్పాలి. పానుపు అలా ఉండాలంటే వీరు ఏ ఉద్దేశంతో పానుపు మీదకు వెళ్ళాలో కూడా చెప్పాలి. మరో మాట జాగ్రత్తగా దీనిని కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తిమోతికి పౌలు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి యవ్వన స్త్రీలు వివాహము చేసుకోవాలి. యవ్వన స్త్రీలు వివాహము చేసుకోవాలి, చేసుకొని పిల్లలను కనాలి. వెంటనే ఏది కంటిన్యూగా చెప్పబడిందో చూడండి. యవ్వన స్త్రీలు వివాహము చేసుకుని పిల్లలను కని. చాలామంది స్త్రీలలో ఇప్పుడు ఒక భావం వచ్చేసింది, పిల్లలను కంటేనండి మా అందం పాడైపోతుంది, పిల్లలను కంటేనండి మేము వారిని చూసుకోలేము, మేము సహజీవనం చేస్తున్నాం. సహజీవనం అంటే ఈరోజున్న కల్చర్ అండి అది. ఈరోజున్న సంస్కృతి అది, చెడ్డ సంస్కృతి. వివాహం చేసుకోరట, సహజీవనం చేస్తారట. అంటే కలిసి జీవిస్తారు. నిష్కల్మషమైన పానుపుగా ఉండవలసిన ఆ పానుపును కల్మషమైనదిగా మార్చేస్తారు. మరి వీరికి దేవుని జ్ఞానం ఉందా? దేవుని సంకల్పం అర్థమైందా? నీవు నేర్చుకున్న భక్తి అదే నేర్పిందా నీకు? నువ్వు వెళుతున్నటువంటి గుడి, లేక నువ్వు వెళుతున్న చర్చి, నువ్వు వెళుతున్నటువంటి మసీదు, నీకు నేర్పుతున్నటువంటి బోధకుడు, నీకు మంచిని నేర్పించాల్సినటువంటి ఈ సమాజం ఇదే నేర్పిందా నీకు? సహజీవనం చేయమని నేర్పించిందా? సహజీవనం చేసేవారందరూ పోని నిరక్షరాస్యుల పల్లెటూరుల్లో ఉన్నవారా? ఏమీ తెలియని వారా? కాదు, వీరైతే చక్కగా పెళ్ళిళ్ళే చేసుకుంటారు. ఎవరనుకుంటున్నారు వీరందరూ? పెద్ద పెద్ద చదువులు చదివిన వారు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పొందిన వారు. తీరిక లేదట వీరికి. పిల్లల్ని పెంచడానికి తీరిక లేదట, పిల్లల్ని కనడానికి తీరిక లేదట. మరి దేనికి తీరుకుంది?
సహజీవనం చేయడానికి తీరుకుందేంటి? మరి దేనికి తీరుకు లేనప్పుడు దీనికి కూడా తీరుకు ఉండకూడదు. నీకు నీ ఉద్యోగం ఏదైనా నువ్వు చేసుకుని నువ్వు సంపాదించిన డబ్బు ఏదో దేవుని కోసం ఖర్చు చేయి, ఆ తర్వాత నువ్వు ఒంటరిగానే వెళ్ళిపో. చూసారా, సహజీవనం చేస్తూ ఉంటారు కొంతమంది, అది దేవుని దృష్టికి విరుద్ధం. యవన స్త్రీలు ఎలా ఉండాలి? యవన స్త్రీలు ఎలా ఉండాలి? యవన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండవలనని కోరుచున్నాను. ఎందుకంటే యవన స్త్రీలు వివాహం చేసుకోకపోవడం వలన అపవాది వారిని ఎక్కువగా నిందిస్తుంది. ఒక మాట చాలు కదండి కుమిలిపోవటానికి, ఒక మాట చాలు కదండి మనం బాహ్య సమాజంలో కనిపించకుండా పోవటానికి, ఒక్క మాట చాలు. సమాజం అంతా నన్ను గురించి ఏమనుకుంటుంది, అందరూ నిన్ను గురించి ఇలా అనుకుంటున్నారంట అని చెడుగా ఏదైనా ఒక వార్త వినిపించింది అనుకోండి, ఆ తర్వాత బయట ఎవరికైనా ముఖం చూపించగలవా? మనం చూడగానే అందరూ నవ్వుకుంటూ, మనం చూడగానే అందరూ గుసగుసలు మాట్లాడుకుంటూ చాలా బండ హృదయం అయితే తప్ప బయటకు రాలేరండి చాలామంది. అందులోనూ స్త్రీలంటే ఇంకా సున్నితంగా ఉంటారు. అప్పుడు దేవుడు తన గ్రంథంలో ఏమని రాయిస్తున్నాడు? అమ్మ, ఇన్ని పరిస్థితులు ఎదుర్కొనే కంటే దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకుని నీవు ఘనమైనటువంటి వివాహాన్ని జరిగించుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగిస్తే అపవాది నిన్ను నిందించడు, నిందించుటకు అపవాదికి అవకాశం ఇవ్వద్దు. నీవు నిజంగా యవ్వన స్త్రీవై వివాహం చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగిస్తూ ఆ పిల్లలను ఇలా మంచి పిల్లలుగా, దేవుని వాక్యాన్ని చిన్ననాటి నుండి ప్రకటించే పిల్లలుగా, వారిని చూచిన సమాజం అంతా ఆశ్చర్యపోయేటువంటి విధంగా నువ్వు పెంచితే ఎవ్వరూ నేను నిందించరమ్మా, అపవాదికి నిందించే అవకాశం ఇవ్వవద్దు. మనకి ఈ వాక్య భాగాలను బట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటన్నమాట, యవన దశలోనికి వచ్చినటువంటి వారు వివాహము చేసుకుని ఆ వివాహము ఘనమైనదిగా చేసుకొని, ఘనమైనది అంటే నిష్కల్మషమైన పానుపు కలిగి, నిష్కల్మషమైన పానుపు అనగానే శరీర కోరికలతో ముడిపడిన పానుపు కాకుండా దేవుని సంకల్పాన్ని నెరవేర్చే పానుపుగా ఉండాలి అనేది దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశం. ఇక్కడ వరకు పార్ట్ వన్. ఇప్పుడు క్రీస్తు సందర్భానికి వెళదాం, యేసు సందర్భానికి వెళదాం. ఇప్పుడు చాలామందికి సందేహాలు వస్తాయి. ఏంటంటే యేసు వివాహం చేసుకోలేదు కదా దేవుని కుమారుడు, పౌలు వివాహము చేసుకొని వారందరూ నావలే ఉండవలనని కోరుచున్నాను అన్నాడు కదా, కనుక భక్తులైన వారిలో కొందరు, అందరూ అని చెప్పలేరు, కొందరు వివాహం చేసుకోలేదు కదా, వివాహం చేసుకోకూడదు అనేది తప్ప, వివాహం నిషేధిస్తే తప్ప. ఒక మంచి మాట ఇప్పుడు మీకు చూపిస్తాను, తిమోతికి రాసిన మొదటి పత్రిక, మరలా అదే మొదటి పత్రిక 4వ అధ్యాయం చూడండి. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం నుంచి, అయితే కడవర దినములలో కొందరు, చివరి రోజులకు వచ్చేసరికి యేసుక్రీస్తు కాలం ఆ తర్వాత కాలం కడవర దినములలో చివరి గడియలలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందు దెయ్యముల బోధయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. అనేక విషయములలో వీరు విశ్వాస భ్రష్టులైపోతారు, అనేక విషయములలో వీరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందు దెయ్యముల బోధయందు లక్ష్యముంచుతారు. అంటే దేవుని బోధను విడిచిపెట్టి దెయ్యముల బోధ వైపు మనుషులు వెళ్ళిపోయేటువంటి కాలమే కడవరి కాలం, చివరి దినాలు. ఎందుకంటే అపవాది ఇక్కడ పనిని ఉధృతం చేస్తుంది, చివరికి వచ్చేసింది, క్లైమాక్స్కి వచ్చేసింది. క్లైమాక్స్కి వచ్చినప్పుడు ఏం చేయాలి? తాడో పేడో తేల్చుకోవాలి, చావో రేవో తేల్చుకోవాలి. మనమైనా అంతే, మన శత్రువైనా అంతే, మనం కూడా అదే పరిస్థితుల్లో ఉండాలి. ఇప్పుడు ఎప్పుడో ఆదాము కాలంలో లాగా, లేకపోతే ఎప్పుడో మోషే కాలంలో లాగా, లేక ఎప్పుడో దావీదు కాలంలో లాగా మనం నీరసించి ఉంటే కుదరదు, నీరసంగా దేవుని పని చేస్తే కుదరదు. ఇప్పుడు ఎలా చేయాలి? చాలా తక్కువ దినములు చెడ్డవు కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనచ్చు, అజ్ఞానులు వలె కాక జ్ఞానులు వలె మీరు ప్రవర్తించండి, ప్రతి విషయంలో మీరు మెలకువగా ఉండండి. ఇవన్నీ మనకు జాగ్రత్తలు ఎందుకు చెబుతున్నాడు? సమయం తక్కువగా ఉంది, చివరి దినాల్లోకి వచ్చేస్తాం మనం, చివరి కాలంలోనికి వచ్చేస్తాం మనం. చివరి కాలంలో మనం ఉన్నాం కనుక మనం ఎంత అలర్ట్గా ఉన్నామో అపవాది కూడా అంతే అలర్ట్గా ఉంటాడు. ఇప్పుడు వీడిని ఎలాగైనా సరే నేను
మోసం చేయాలి అనుకుంటాడు. అందుకే ఇప్పుడు అబద్ధ బోధలు పెరిగిపోతాయి. కాలం చివరికి వచ్చేసరికి అబద్ధ బోధలు పెరిగిపోతాయి, దెయ్యముల బోధ పెరిగిపోతుంది, మనుషులలో ఎక్కువ తొట్టుబాటు మనకు కనిపిస్తుంది. చూడండి, అందుకే తిమోతితో ఈ జాగ్రత్తను పౌలు చెప్తున్నాడు. తిమోతి ద్వారా సర్వ సమాజానికి దేవుడు ఈ మాటను రాయిస్తున్నాడు. చూడండి, కడవర దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందు దెయ్యముల బోధ యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు అందులో కొన్ని ఉదాహరణలు చెబుతున్నాడు. ఎలాంటి బోధలు ఇవి? చివరికి వచ్చేసరికి ప్రజలను ఎలా మోసపరిచేస్తారు వీరు? ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారై, అంటే మనస్సాక్షి మంచిదిగా కనిపించుకోవాలని కొంతమంది అనుకుంటే, అతి మంచిదిగా కనిపించుకోవాలని మరికొందరు అనుకుంటారు. వినయం, అతి వినయం రెండు ఉంటాయి వినయంలో. వినయం ఎలా ఉంటుంది? తగు మాత్రం ఉంటుంది, అవసరమైనంత మట్టుకు ఉంటుంది. అతి వినయం ఎలా ఉంటుంది? అవసరం లేకపోయినా వినయం చూపించేదిగా ఉంటుంది. తెలుసు కదా మీకు అతి వినయం వినయం, రెండు వినయాలే. వినయంలో సూపర్ డిగ్రీ ఇది, అతి వినయం అనేది. అంటే మనం వద్దనుకున్నా సరే కాలం పడిపోతాడు, మనం మాట్లాడకపోయినా సరే ముందొక గారు వెనకొక గారు మధ్యలో ఒక గారు గారెలు వేసుకుంటూ వెళ్ళిపోతాడు అలాగా. ఏమంటే ఈ అతి వినయం దేవుని దగ్గర పనిచేయదు. ఆయనకు అవసరమైనంత మట్టుకే కావాలి, అవసరమైనంత మట్టుకే ఇవ్వాలి మనం. అతి వినయం ఏంటి? వాత వేయబడిన మనస్సాక్షి. వాత వేయబడిన మనస్సాక్షి అంటే మేము భూమి మీద ఉన్న మనుషులందరిలో మేమే నీతిమంతులము, ఇలా ఉంటేనే నీతి, ఇలా ఉంటేనే గొప్ప, ఇలా ఉంటేనే పవిత్రత, ఇలా ఉంటేనే పరిశుద్ధత అని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తూ మిగిలిన విషయాల్లో తొట్టుపడతారు, మిగిలిన విషయాల్లో దేవునికి దొరికిపోతారు. అతి వినయాసక్తులందరూ అలాంటి వారే. కేవలం గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ నైట్ చెప్పడంలోనే వీరు అతి వినయాసక్తులు. మరి మిగిలిన విషయాల్లో అతి వినయం ఉన్నప్పుడు అన్నింటిలోనూ ఉండాలి, ఉందా? కనిపించదు. కొన్ని కొన్ని విషయాలలో, పైకి కనిపించే విషయాల్లో, బాహ్య రూపకమైన విషయాలలో మాత్రం వినయం చూపిస్తారు, మిగిలిన విషయాల్లో మాత్రం తొట్టుపడతారు. కనుక దేవుడు ఏమంటున్నాడంటే, తేటతెల్లం చేస్తున్నాడు ఇవన్నీ కూడా. చివరి దినాల్లో మీరు చూసేటువంటి పరిస్థితులు, వినేటువంటి బోధలు ఎలా ఉంటాయంటే, పైకి మాత్రం అంగరంగ వైభవంగా ఉంటాయి, లోపల చూస్తే కుళ్ళుతోనూ కంపుతోనూ అజితేంద్రియత్వంతోనూ నిండిపోయిందిగా ఉంటుంది. వీరు దేవునికి పుదీనాలోను జీలకర్రలోను పదే వంతు చెల్లించి మిగిలినవన్నీ మింగేస్తారు. దోమ లేకుండానట్లు వడగట్టి ఒంటను మింగేస్తారు. కనుక పైకి చూపించటానికి మేమెంత పవిత్రుడమో అని అందరికీ తెలియచెప్పటానికి చాలా విధాలుగా వీరు ప్రయాసపడతారు, కానీ చాలా విషయాలలో వీరు కోల్పోతారు, పరిశుద్ధతను కోల్పోతారు. అలాంటి వారిలో ఒకటి చూడండి ఇక్కడ, ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారై వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకున్న నిమిత్తం దేవుడు సృజించిన ఆహార వస్తువులు కొన్నిటి తినుట మానవలనని చెబుతురు. ఉదాహరణలు చెబుతున్నాడు. అలాంటి బోధనలో కొన్నింటిని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఒకటి ఏంటి? వివాహం నిషేధం. మీరు పవిత్రంగా ఉండాలంటే పెళ్లి చేసుకోకండి, మీరు పరలోకం వెళ్ళాలంటే పెళ్లి చేసుకోకండి, మీరు పవిత్రులైన మనుష్యులుగా భూమి మీద మిగిలిపోవాలంటే పెళ్లి చేసుకోకండి అని ఒకరు చెబుతారు. మరొకరు కొన్ని తినండి, కొన్ని మానండి, వెజిటేరియన్ తినండి, నాన్ వెజ్ మానేయండి అని కొంతమంది చెప్తుంటారు. లేక ఈ పదార్థం తినండి, ఈ పదార్థం తినకండి. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది. దేవుని కొరకు నువ్వు బ్రతుకుతున్నప్పుడు ఏ వస్తువును తిన్నా అది నీకు మంచి చేస్తుంది. మాంసాహారం తిన్నా నీకు మంచి చేస్తుంది, శాకాహారం తిన్నా నీకు మంచి చేస్తుంది. కానీ అల్టిమేట్గా మన ఉద్దేశ్యం, దేవుని ఉద్దేశ్యం ఏంటి? ఆయన సంకల్పం నెరవేరబడటమే అంతే తప్ప, వేషధారణతో కూడిన ఏదో దేవునికి లేక సమాజానికి చూపించి మిగిలిన విషయాల్లో మనం తొట్టుపడతామని మాత్రం కాదు. కనుక విషయ పరిజ్ఞానం లేకుండా వివాహమును నిషేధించకూడదు. మరలా మనకు ప్రశ్న రావచ్చు, యేసుక్రీస్తు వివాహం ఎందుకు చేసుకోలేదండి? లేక కొందరు వివాహం చేసుకోకుండా దేవుని కొరకు ఎందుకు అలా మిగిలిపోయారండి? దానికి మనం ఇప్పుడు విషయ పరిజ్ఞానం తెలుసుకుందాం, పరిశోధనలో దానికి సమాధానం తెలుసుకుందాం. ఎందుకు వివాహం చేసుకోలేదో, వివాహం ఏ పరిస్థితుల్లో చేసుకోకపోవచ్చో దానిని గురించి మనం ఆలోచన చేద్దాం. కానీ ఇదంతా తెలియకుండా మొట్టమొదట ఒక స్టేట్మెంట్ మాత్రం ఇవ్వకూడదు. వివాహం నిషేధిస్తే మీరు పవిత్రులు, వివాహం చేసుకుంటే మీరు అపవిత్రులు, మీరు పాతాళానికి వెళ్ళిపోతారు అనేటువంటి మాట చెప్పకూడదు. ఇలా చెబుతారని దేవుడు తన గ్రంథంలో ముందే వ్రాయించాడు. అలా చెప్పినప్పుడు మీరు నమ్మకండి. కానీ
వివాహమును గురించి మీరు పాఠం తెలుసుకోండి అంటున్నాడు ఆయన. వివాహం నిషేధమా అంటే దేవుని వాక్య ప్రకారం ఎక్కడ నిషేధం? వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగా ఉండాలి. ఘనమైనదిగా ఉండాలంటే పానుపు నిష్కల్మషమైనదిగా ఉండాలన్నాడు. పానుపు నిష్కల్మషమైనదిగా ఉండాలంటే అందులో వేశ్యాసంగులు కానీ వ్యభిచారులుగా కానీ మీరు ఆలోచించకూడదన్నాడు. యవన స్త్రీలు వివాహం చేసుకోవాలన్నాడు, పిల్లలను కనాలన్నాడు, గృహ పరిపాలన జరిగించాలన్నాడు. కనుక వివాహం నిషేధమా అంటే దేవుని వాక్య ప్రకారం వివాహం ఎంతమాత్రం నిషేధము కాదు. పైగా అబద్ధికుల బోధలో వివాహం నిషేధం అనేటువంటి మాట మీకు వినిపిస్తుంది. కొన్ని ఆహార పదార్థాలు తినుట మానుట అనేటువంటి విషయం మీకు వినిపిస్తుందని కూడా చెప్పాడు ఆయన. ఇక ఇందులో పరిపూర్ణతలోనికి మనం వెళదాం. యేసు ఎందుకు వివాహం చేసుకోలేదో, లేక కొందరు నీతిమంతులు ఎందుకు వివాహం చేసుకోకుండా ఉండిపోయారో, ఇప్పుడు మనం దీనిని గురించి ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం, మత్తయి సువార్త 19వ అధ్యాయం, పరిసయ్యులు అనేటువంటి తెగవారు యేసు దగ్గరకు వచ్చి వివాహం విషయంలో కొన్ని సందేహాలను లేవనెత్తుతున్నారు. మత్తయి సువార్త 19వ అధ్యాయము, మత్తయి సువార్త 19వ అధ్యాయము 3వ వచనం నుంచి, పరిసయ్యులు ఆయనను శోధింపవలెనని ఆయన ఎత్తుకు వచ్చి, ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగుగా. పరిసయ్యులు యేసును వద్దకు వచ్చారు. యేసును ఏ విషయంలోనైనా చిక్కు పెట్టాలని వారు శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. అన్ని విషయాలలోనూ ఆయన వారికి మంచి సమాధానాన్ని చెప్పి పంపిస్తున్నాడు. ఇప్పుడు మరలా పరిసయ్యులు వచ్చి ఆయనను ఎలాగైనా శోధించాలని, ప్రశ్న చెప్పనివ్వకుండా ఇరికించాలని ఆయనను ఏమని అడుగుతున్నారు? ఏ హేతువు చేతనైనను, ఒక పురుషుడు వివాహమైన తరువాత తన భార్యను విడిచిపెట్టడానికి ఏదైనా ఒక కారణం ఉంటే చెప్పు, ఏ హేతువు చేతనైనా పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా? కారణాలు ఏమైనా ఉన్నాయా? ఏ కారణం చేతనైనా మనం విడిచిపెట్టడానికి అవకాశం ఉందా అని అడుగుతున్నారు. చూసారా? అంటే వీరి యొక్క ప్రశ్న వెనుక ఉన్నటువంటి కుయుక్తి మీకు అర్థమవుతుందా? ప్రశ్న వెనుక ఉన్న కుయుక్తి మీకు అర్థమవుతుందా? దేన్ని అడుగుతున్నారు వీరు? యేసుక్రీస్తుని ఉపాయం చెప్పమని, హేతువు చెప్పమని, కారణం చెప్పమని. విడగొట్టడానికి కారణాలు కావాలంటే వీరికి, కలపడానికి కారణాలు అడుగుతున్నారా? అది కన్స్ట్రక్షన్ అవుతుంది. విడగొట్టడానికి కారణాలు అడిగితే డిస్ట్రక్షన్ అవుతుంది. ఈ మధ్యకాలంలో భారతదేశంలో కూడా దీనిని గురించిన పెద్ద చర్చ సుప్రీంకోర్టు దగ్గర కూడా వెళ్ళిపోయింది. తలాక్ ఎలా విడిచిపెట్టాలి? 3 సార్లు తలాక్ చెప్తే ముస్లింలు తాము రాసుకున్నటువంటి గ్రంథం ప్రకారం, ఆచారాల ప్రకారం 3 సార్లు తలాక్ 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 అని చెప్తే విడిపోయినట్టేనా? విడాకులు వచ్చేసినట్టేనా? కోర్టుకు వెళ్ళక్కర్లేదా? విడాకులు మంజూరు అయిపోయినట్టేనా? మా ధర్మం అయితే ఎలా చెబుతుంది? ఇండియన్ పీనల్ కోడ్ అయితే అలా చెబుతుంది. ఎలా చెబుతుంది? విడాకులకు అప్పీల్ చేసుకోవాలి, ఇద్దరు ఒప్పుకోవాలి, కొన్నాళ్ళు వీరికి కౌన్సిలింగ్ ఇవ్వాలి. అమ్మా ఎందుకమ్మా మీరు విడిపోతున్నారు? విడిపోకూడదమ్మా, ఎంతో కష్టపడి ఎన్నో పెళ్ళిళ్ళ పేరయ్యల చుట్టూ తిరిగి ఏదో ఒక మంచి సంబంధాన్ని మీరు వెతుక్కున్నారు, వారు వెతుక్కున్నారు, ఎంతో ఖర్చు చేసి మీరు ఇద్దరు వివాహం చేసుకున్నారు. ఇప్పుడేంటమ్మా ఒక చిన్న సమస్య వచ్చేసరికి ఇద్దరు ఎడముఖం పెడముఖం పెట్టేశారు, ఇద్దరు విడిపోదాం అనుకుంటున్నారు అని మళ్ళీ లాయర్లు వీరిని కూర్చోబెట్టి, ఇద్దరిని కలిపి కూర్చోబెట్టి, ఇద్దరిని విడివిడిగా కూర్చోబెట్టి వీరికి చెప్పవలసినవన్నీ చెప్పి కౌన్సిలింగ్ ఇస్తారు. ఈ కౌన్సిలింగ్ ఫలిస్తే మళ్ళీ ఇద్దరు కలుసుకుంటారు. ఈ కౌన్సిలింగ్ బెడ్స్ కొడితే చాలా సందర్భాల్లో బెడ్స్ కొట్టేస్తుంది. ఎందుకంటే ఇలాంటి కౌన్సిలింగ్ ఇస్తారని వీరికి ముందే తెలుసు. కనుక ఆ కౌన్సిలింగ్కి వీరు ముందే ప్రిపేర్ అయిపోయి వీరు కౌన్సిలింగ్ ఇవ్వడానికి వెళ్ళిపోతారు. భర్త భార్య తెలుసు కదండి, వీరు ముదుర్లైతే వీరు ఇంకా ముదుర్లు. వీరు విడిపోవడానికి సిద్ధంగా ఉండొచ్చారు. కనుక వీరికి తెలుసు, వీరికి తెలుసు, వీరు నేను ఎన్ని చెప్పినా వినరని వీరికి తెలుసు, అతడు ఎన్ని చెప్పినా నేను విన్నని ఈమెకి తెలుసు, ఇతనికి తెలుసు. అది విడిపోవటం, డిస్ట్రక్షన్. అది ఈ మధ్య దీని గురించినటువంటి ఈ చర్చ, పరిసయ్యులు కూడా అదే చర్చతో యేసు దగ్గరికి వచ్చారు. ఏ చర్చ అది? ఒక పురుషుడు స్త్రీని ఏ హేతువు చేతనైనా విడనాడవచ్చా, విడిచిపెట్టవచ్చా? అప్పుడు యేసు ఏమంటున్నాడు చూడండి, ఆయన కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడుతున్నాడు. డిస్ట్రక్షన్ గురించి ఆయన మాట్లాడటం లేదు. విడిచిపెట్టాలని, విడగొట్టాలని, కుటుంబాలు కూలిపోవాలని ఆయన మాట్లాడటం లేదు. ఆయన నోట మాట రావటం లేదు చూడండి. ఆయన ఏమంటున్నాడు? కన్స్ట్రక్షన్కి వెళ్ళిపోయాడు, పునాదికి వెళ్ళిపోయాడు ఆయన. అసలు ఒక స్త్రీగా ఒక పురుషునిగా మనుషులు ఎందుకు సృష్టింపబడ్డారో తెలుసా? దేవుని కుమారులే, అందరూ దేవుని కుమారులే అయినా
ఒకరికి స్త్రీ దేహం, ఒకరికి పురుష దేహం ఎందుకు ఇవ్వబడిందో తెలుసా? చూడండి చూడండి, ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించననియు. తన కుమారులను ఎలా సృజించాలనుకుంటున్నాడు ఆయన? పురుషునిగా కొంతమందిని సృజిస్తే స్త్రీనిగా కొంతమందిని సృజించాలి. ఆది నుండి ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించననియు. ఇందు నిమిత్తము ఆయన ఇలా ఎందుకు సృజించాడంటే, విడిపోవాలనే ఉద్దేశం ఆయనకుంటే అందరినీ పురుషులుగాను అందరినీ స్త్రీలుగానూ సృజించి ఉండాలి కదా, లేక కొంతమంది మాత్రమే స్త్రీల నుంచి మిగిలిన వారందరినీ పురుషులుగా తయారు చేయొచ్చు కదా, కొంతమంది మాత్రమే పురుషుల నుంచి మిగిలిన వారందరినీ స్త్రీలనుగా ఆయన సృజించవచ్చు కదా. ఎందుకు ఒక పురుషుని సృజిస్తే ఒక స్త్రీని సృజిస్తున్నాడు? ఎందుకు ఈ సమతుల్యతను ఆయన పాటిస్తున్నాడు? ఎందుకు ఈ సమతుల్యతను ఆయన కాపాడుతున్నాడు? ఎందుకంటే ఆది నుండి ఆయన నరులు ఎలా ఉండాలనుకున్నాడు? పురుషునిగా స్త్రీగా, స్త్రీగా పురుషునిగా. ఒక ఫ్యామిలీలో ఇద్దరు ఆడపిల్లలు పుడితే ఒక ఫ్యామిలీలో ఇద్దరు మగ పిల్లలు పుడుతున్నారు. చూసారా, అంటే బ్యాలెన్స్ అన్నమాట, సమతుల్యత. ఎవరు ఈ సమతుల్యతను కాపాడుతున్నారు? పరమందున్న తండ్రి, పరమందున్న తండ్రి. మనమేమీ చేయలేము, ప్రభుత్వాలు ఏమీ చేయలేవు, డాక్టర్లు ఏమీ చేయలేరు, మందులేమీ చేయలేవు, కేవలం దేవుడు. ఎవరు పుట్టాలో నిర్ణయించేది దేవుడు. కనుక యేసు పరిసయ్యులు విడగొట్టి ఆ సమస్య పట్టుకొని యేసు దగ్గరకు వస్తే ఆయన కలిపే ఆ మాటలు చెబుతున్నాడు. చూడండి, ఆది నుండి వారిని సృజించిన వాడు పురుషునిగాను స్త్రీనిగాను సృజించననియు. ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరముగా ఉందురని చెప్పిననియు. మీరు చదవలేదా? నిర్మాణానికి సంబంధించిన మాటలు మీరు చదవలేదా? విడిపోవడానికి సంబంధించిన మాటల దగ్గర మాటలు తీసుకుని వచ్చి నన్ను ఎలా మీరు శోధించుచున్నారు అని అడుగుతున్నాడు ఆయన. నిర్మాణం, భూమిని నిండించటం, ఆ నింపబడిన వారు దేవుని కొరకు ఎదగటం, దేవుని కొరకు బ్రతకటం, ఇది ఆయన దృష్టిలో ఉన్నది. దానిని పాడు చేస్తున్న వారే ఈరోజు ఉన్న మనుషులందరూ. కొంతమంది ఏమో సహజీవనం అంటారు, కొంతమంది ఏమో వివాహం చేసుకోకూడదు అంటారు, కొంతమంది ఏమో వివాహం చేసుకున్న శరీర కోరికలు అంటారు, కొంతమంది వివాహం చేసుకుని పిల్లలను కన్నా పిల్లలను దేవుని కోసం పెంచలేకపోతున్నారు. ఎవరి వలన దేవుని సంకల్పం నెరవేరుతుంది? అందరిని చూచినప్పుడు దేవునికి బాధే కలుగుతుంది. అందుకే యేసు ఏమంటున్నాడంటే, వీరు పురుషునిగా స్త్రీగా ఎందుకు సృజించబడ్డారంటే ఏక శరీరముగా ఉండుటకు, వారి ద్వారా వచ్చే బహుమానములు దేవుని కొరకు ప్రతిగింప చేయుటకు. వారిద్దరూ ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని, దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పాను. వివాహం అయితే వారిని వేరుపరచకూడదు. అందుకు వారు మరల ఆ సమస్యను కొనసాగిస్తున్నారు. చూడండి, అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడుమని మోషే ఎందుకు ఆజ్ఞాపించినని వారు ఆయనను అడుగుగా, మోషే ఏమని రాశాడు? పరిత్యాగ పత్రికిచ్చి, విడాకుల పత్రికిచ్చి, పరిత్యాగ పత్రికిచ్చి, విడిచిపెట్టే పత్రికనిచ్చి, దాన్ని వ్రాసి పత్రిక మీద పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడుమని మోషే ఎందుకు ఆజ్ఞాపించినని వారు ఆయనను అడుగుగా. చూసారా మరల వీరి భావం ఎలా ఉందో, విడగొట్టే ప్రయత్నం, విడగొట్టడానికి సంబంధించిన ప్రశ్న. అప్పుడు మరల దానికి సమాధానం ఆయన చెబుతున్నాడు, మోషే ఎందుకు అలా ఆజ్ఞాపించినని వారు ఆయన అడుగుగా, ఆయన మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చాను. మీలో ఎవరైతే కఠినులుగా మారిపోతారో, ఎవరైతే సంసారం చేయకుండా విడిగా ఉండటానికి ఆశిస్తారో, ఎవరికైతే దేవుని సంకల్పం అర్థం కాలేదో, వివాహం చేసుకున్నా దేవుని సంకల్పాన్ని ఎవరైతే నెరవేర్చలేకపోతున్నారో, వారిని బట్టి మోషే ఈ విధంగా సెలవిచ్చాను. కానీ అందరినీ పరిత్యాగ పత్రికలు ఇచ్చేసి విడిపోమన్నాడా మోషే? అదేమైనా ఆజ్ఞ? 10 ఆజ్ఞలలో 1 ఆజ్ఞగా ఇచ్చాడా, లేక మిగిలిన ఆజ్ఞలలో ఏదైనా 1 ఆజ్ఞగా ఇచ్చాడా? ఒకవేళ విడిపోయే పరిస్థితి వస్తే మీరు పరిత్యాగ పత్రిక ఇచ్చి విడిపోవాలి అన్నాడు. పరిసయ్యులు ఏమంటున్నారు? పరిత్యాగ పత్రికనిచ్చి విడిపోవాలని చెప్పాడు కనుక మేమందరం పరిత్యాగ పత్రికలు ఇచ్చి విడిపోతాం అంటున్నారు. మోషే ఉద్దేశం దేవుని ఉద్దేశం వేరు, పరిసయ్యులు దానిని తీసుకున్న ఉద్దేశం వేరు, పరిసయ్యులు దానిని ఆలోచించే విధానం వేరు. దేశమంతా తలాక్ తలాక్ తలాక్, దీని మీద ఇప్పుడు చర్చ జరిగిపోవాలి. సుప్రీంకోర్టు, న్యాయమూర్తులు, బెంచ్, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్, తర్వాత మీడియా అంతా దీన్ని గుర్చిన చర్చ. ఎందుకండి ఇదంతా? అసలు విడిపోవడం గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారు మీరు? అలాంటప్పుడు పెళ్లి చేసుకోవడం ఎందుకు?
ఇలా అడగాలి కదండి, న్యాయమూర్తులు, న్యాయస్థానాలు, లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి పెద్దలు, లేకపోతే విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు, బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నవారు, అనుభవం ఉన్నవారు, ఈ మాటలు అడగాలి కదండి. ఎందుకయ్యా అస్తమాను తలాక్ గురించి మీరు మాట్లాడుతున్నారు? ఎందులో వ్రాయబడింది దానిలో? అసలు మీరు పక్కన పెట్టండి దాన్ని అంతా, మీరు దానిని అంతా పక్కన పెట్టండి. ఇక మీదట వివాహం చేసుకునే వారందరూ జాగ్రత్తగా ఆలోచన చేసి ఎందు నిమిత్తం వివాహం చేసుకోవాలో బాగా గుర్తెరిగి జ్ఞానము కలిగి దేవుని వాక్య ప్రకారం మీరు చేసుకోండి. అప్పుడు విడిపోయే సమస్య ఉంది? లేదంటారా అసలు వివాహం చేసుకోకుండా ఉండండి. వివాహం చేసుకున్న తర్వాత విడిపోయేటువంటి ఆలోచన మీరు పెట్టుకోకూడదని చెప్పాలి. ఒకవేళ అలాంటి పరిస్థితి కనుక ఏర్పడితే మీ హృదయ కాఠిన్యమును బట్టి, అంటే స్త్రీ అయినా కఠినపరచబడచ్చు, పురుషుడైనా కఠినపరచబడచ్చు, నేనిక ఈయనతో సంసారం చేయను, నేనిక ఈమెతో సంసారం చేయను, చావనైనా చస్తాను కానీ సంసారం చేయను అన్నారనుకోండి ఇద్దరులో ఎవరో ఒకరు, అప్పుడు మోషే వారికి ఒక వెసులుబాటు కల్పించడానికి పరిత్యాగ పత్రికనిచ్చి మీరు విడిపోవచ్చు అన్నాడు. ఇప్పుడు చూడండి ఆయన ఏమంటున్నాడు యేసు, మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చాను, కానీ ఆది నుండి అలాగూ జరగలేదు. ఆది నుండి ఇలాగే జరగాలని దేవుని సంకల్పం కాదు. పెళ్లి చేసుకోవడం, పరిత్యాగ పత్రిక ఇచ్చాడు, వీరు విడిచిపెట్టడం, పెళ్లి చేసుకోవడం, పరిత్యాగ పత్రిక ఇచ్చాడు, విడిచిపెట్టడం, ఇది జరిగింది ఆది నుంచి? లేదు. ఏదైనా ఒకనొక సందర్భంలో, అంటే అన్నింటిలోనూ కొన్ని ఎక్సెప్షనల్ కేసులు ఉంటాయి, అప్పుడు మీరు పరిత్యాగ పత్రికనిచ్చి విడిచిపెట్టవచ్చు. ఆది నుండి అయితే అందరూ వివాహం చేసుకున్నారు, గృహ పరిపాలన జరిగించారు, పిల్లలను దేవునికి అర్పించారు, పిల్లలను దేవుని కోసం పెంచారు. తర్వాత మాటలు తర్వాత చూడండి, 9వ వచనం, మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతను పెండ్లి చేసుకునేవాడు వ్యభిచారము చేయుచున్నాడనియు, విడనాడబడిన దానిని పెండ్లి చేసుకునేవాడు వ్యభిచారము చేయుచున్నాడనియు మీతో చెప్పుచున్నానని వారితో అనెను. అంటే ఇక్కడ పట్టుకున్నాడు ఆయన పరిసయ్యుల్ని. ఎందుకంటే పరిసయ్యులు ఆయన దగ్గరికి ప్రశ్న ఎందుకు తీసుకొచ్చారన్నమాట, మేము పరిత్యాగ పత్రిక ఇచ్చేసి వేరే స్త్రీని వివాహం చేసుకోవచ్చా, మేము పరిత్యాగ పత్రికను ఇచ్చేసి వేరే పురుషుని వివాహం చేసుకోవచ్చా, ఇలాంటి బోధలు ఏమైనా నువ్వు చేస్తావా, నీవు చేసే బోధలను బట్టి నిన్ను శోధిస్తూ మేము కూడా ఇలా మారిపోతాం అంటున్నారు. చూసారా, అంటే వీరు దురుద్దేశం ఏంటన్నమాట, వీరు దురుద్దేశం ఏంటన్నమాట, బహుభార్యత్వం కలిగి ఉండటం లేక బహుభర్తలను కలిగి ఉండటం, అదండి వీరు ఉద్దేశం. అందుకు యేసు వీరు దురుద్దేశము నెరిగి, వీరి చెడుతనము నెరిగి, వారి హృదయంలో ఉన్న చెడుతనము నెరిగి ఏమంటున్నాడు ఆయన, మీరు అలా కనుక చేస్తే పరిత్యాగ పత్రికనిచ్చి విడిచిపెట్టి మీ భార్యలను భర్తలను విడిచిపెట్టి మరలా మరొకతను వివాహం చేసుకుందామని కనుక మీరు అనుకుంటే, అసలు మొదటి వివాహానికే పరమార్థం మీకు తెలియలేదు, అది తెలియనప్పుడు రెండో వివాహానికి మీరు ఎలా అర్హులు? మొదటి వివాహం ఫెయిల్ అయిపోయింది, మొదటి వివాహం కొలాప్స్ అయిపోయింది, మరి రెండో వివాహం ఎలా చేసుకుంటారు మీరు? రెండో వివాహం కొలాప్స్ అవ్వదని గ్యారంటీ ఏంటి? అలా అనుకుంటే ఇంక ప్రతిసారి మీరు వివాహం చేసుకుని పరిత్యాగ పత్రికలు ఇచ్చుకుంటూ పోతారా? నేను మంచోడినేనండి, ఆమె మంచిది కాదు అని అన్నావు పోనీ, అందుకేనండి విడాకులు ఇచ్చేస్తానండి, మరో స్త్రీని వివాహం చేసుకున్నావు, ఈమె మంచిదని గ్యారంటీ ఏంటి? మరి ఈమె కూడా అలాంటిది కావచ్చు కదా, ఎంతమందిని చేసుకుంటావు అలా అయితే? జీవితకాలం అంతా వివాహం చేసుకుంటూ పరిత్యాగ పత్రికలు ఇచ్చేస్తూ ఉంటావా? అదే అడుగుతున్నాడు ఆయన. కనుక మీరు వివాహం చేసుకునే ముందు జ్ఞానమును కలిగి ఉండాలి, పరిజ్ఞానమును కలిగి ఉండాలి. వివాహం చేసుకున్నారంటే దేవుని సంకల్పం నెరవేరాలి. దేవుని నిమిత్తం మీరు ఆలోచన చేయండి, దేవుని కొరకు మీరు బ్రతికే విధంగా మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి, అదండి దేవుడు అడుగుతున్నాడు. మీరు వ్యభిచారము నిమిత్తము, అంటే మీ మనసులో ఏముందన్నమాట, శరీర కోరికలు తీర్చుకోవటం, మరలా అందంగా ఎవరో ఒకరు కనిపించారు మీకు, కనుక స్త్రీయో పురుషుడో ఒకరు కనిపించారు మీకు, కనుక వారి మీదకు మీ వ్యామోహం వెళ్ళిపోయింది, కనుక మీరు వీరిని విడిచిపెట్టాలని, విడిచిపెట్టాలంటే ఏముంది మరి, వెసులుబాటు ఏముంది, ఏదైనా ఒక ఆధారం ఉందా? చూసుకున్నారు మోషే ధర్మశాస్త్రంలో పరిత్యాగ పత్రిక ఒక ఆధారం దొరికింది, పట్టుకున్నారు, ఆ పరిత్యాగ పత్రిక తీసుకొచ్చేసి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళకు కూడా, ప్రస్తుతం ఉన్న సమాజంలో తలాక్ వాళ్ళకు కూడా ఒక ఆధారం దొరికింది, తలాక్ 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 అని 3 సార్లు చెప్పేస్తే ఇంకొక ఆమెను వివాహం చేసేసుకోవచ్చట. ఏంటండి దురుద్దేశం? అంటే నీ శరీర కోరిక తీర్చుకోవటానికి వ్యభిచార కారణము చేత కుటుంబాన్ని కూల్చుకుంటావా? అసలు అలాగైతే నువ్వు వివాహం చేసుకోవడానికే అర్హుడివి కాదు, మొదటి వివాహానికే నువ్వు అనర్హుడివి. ఏదో విధంగా పోనీ నీ హృదయ కఠిన్యాన్ని బట్టు, ఆమె హృదయ కఠిన్యాన్ని బట్టు ఈ బంధం తెగిపోయింది. ఇప్పుడు నువ్వేం చేస్తావు? పూర్తిగా నీ జీవితాన్ని దేవుని కోసం అర్పించు. మరలా వివాహం అంటే ఆ వివాహం కూలిపోదని గ్యారంటీ ఏంటి? వివాహాన్ని గురించి నీకు
పరిపూర్ణమైన అవగాహన లేనప్పుడు, నువ్వు సహించలేనప్పుడు, నీ హృదయం కఠినపరచబడినప్పుడు, పరిత్యాగ పత్రిక నుంచి విడిచిపెట్టినప్పుడు, మరో వివాహం కోసం నువ్వు ఎదురు చూస్తున్నావంటే నీవు వ్యభిచారం చేసినట్టు అన్నాడు ఆయన. వ్యభిచార కారణం అది, వ్యభిచార కారణం. తర్వాత చూడండి, వ్యభిచారం నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతను పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారము చేయుచున్నాడని, విడనాడబడిన దానిని పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారము చేయుచున్నాడని మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఆయన శిష్యులు పరిసయ్యులు వెళ్ళిపోయారు, ఆయన శిష్యులు వచ్చారు. ఇప్పుడు ఈ శిష్యులకి ఇప్పుడు సందేహం వచ్చింది. ఏమంటున్నారు ఆయన శిష్యులు? భార్యాభర్తలకుండు సంబంధము ఇట్టిదైతే పెండ్లి చేసుకున్నట్టు యుక్తము కాదని ఆయనతో చెప్పిరి. ఇప్పుడు అర్థమైపోయింది శిష్యులకి, భార్యాభర్తలకుండు సంబంధం ఇట్టిదా ప్రభువా? మేమేమో మోషే పరిత్యాగ పత్రికనిచ్చి విడనాడమన్నాడని, పరిత్యాగ పత్రిక అనేది చాలా చిన్న విషయం అనుకున్నాం, కానీ భార్యాభర్తలకుండు నియమం, భార్యాభర్తల వెనుక ఉన్న ఆ పరమార్థం ఇంత గొప్పదా? దేవుడు ఆది నుండి వీరిని పురుషునిగా స్త్రీనిగా సృజించడంలో ఆయన ఉద్దేశం ఇంత గొప్పదా? మేము విడిచిపెడితే వ్యభిచారం చేసినట్ట, విడనాడబడిన దానిని పెళ్లి చేసుకుంటే మేము వ్యభిచారం చేసినట్ట, అంటే మేము దేవుని రాజ్యానికి వారసులము కాలేమా? అయితే ప్రభువా, యేసు ప్రభువా, నీ వచ్చిన తర్వాత ఈ మాటలు చెప్పిన తర్వాత మాకు అర్థమైంది, వివాహమునకుండు బంధం, ఈ సంబంధం ఎంత పవిత్రమైనది, ఎంత గొప్పది, ఎంత లోతుకు ఆలోచిస్తే తప్ప అర్థం కానిది అయితే అసలు పెండ్లి చేసుకోకుండా ఉండడమే మంచిది అంటున్నారు వారు. అంతే కదండి, వివాహ బంధాన్ని గురించి అర్థం చేసుకున్న వారు మాత్రమే వివాహం చేసుకోవడానికి అర్హులు. లేదు, ఈ చిక్కులో నేను పడకుండా పూర్తిగా దేవునికి నేను అర్పింపబడాలి, దేవుని ఇష్టాన్ని నేను నెరవేర్చాలి, అలాగనే వివాహం నిషేధింపదగినది కాదు, వివాహాన్ని చేసుకోమని దేవుడే చెప్పాడు, కానీ చేసుకుంటే మీరు ఘనమైన వివాహం చేసుకోవాలి, నిష్కల్మషమైన పానుపు కలిగి ఉండాలి, మీరు వేశ్యలుగా వ్యభిచారులుగా ఉండకూడదు, పుట్టిన ప్రతి పిల్లను, పుట్టిన ప్రతి బహుమానమును దేవుని కొరకు పెంచగలిగేటట్లుగా ఉండాలి అని దేవుడు సెలవిచ్చాడు. కనుక భార్యాభర్తలకుండు బంధము ఇట్టిదైతే పెళ్లి చేసుకున్నట్టు యుక్తము కాదని ఆయనతో శిష్యులు చెప్పారు. అందుకు ఆయన అనుగ్రహము నొందిన వారు తప్ప మరి ఎవరును ఈ మాటను అంగీకరింపనేరారు. అందరూ శరీర కోరికలతో ఆలోచించేవారే. ఇలా ఆలోచించాలంటే ఎలా ఆలోచించాలి? ఎంత జ్ఞానమును కలిగి ఆలోచన చేయాలంటే అనుగ్రహం ఉండాలి. అనుగ్రహం అంటే దేవుని గూర్చిన జ్ఞానమునకు సంబంధించిన అనుగ్రహం. ఎంత విశేషమైన జ్ఞానం ఉండాలో తెలుసా? మీరు ఒకసారి నిర్ణయించుకున్నారంటే, పెళ్లి చేసుకున్నట్టు యుక్తము కాదు అని నిర్ణయించుకున్నారంటే, మీరు చివరి వరకు అలాగే ఉండాలి. నిర్ణయించుకున్న తర్వాత మీరెలా ఉండాలి? భర్తకి ఇవ్వవలసిన సమయం, భార్యకి ఇవ్వవలసిన సమయం ఇక మీరు ఇవ్వనక్కర్లేదు కనుక, మీ జీవితంలో భర్త భార్య అనేది ఆ పదాలే లేవు కనుక, మీరు కంప్లీట్గా పరిపూర్ణముగా దేవుని కోసం మీ సమయాన్ని, మీ జీవితాన్ని అంకితం చేయాలి. అందుకే ఆయన అంటున్నాడు, అనుగ్రహము నొందిన వారు తప్ప ఎవరును ఈ మాట అంగీకరింపనేరరు. అంత మనసు మీకుంటే శభాష్ అంటున్నాడు దేవుడు. కానీ ఇంత జ్ఞానం తెలిసిన తర్వాత మాత్రమే నీ మాట చెప్పాలి. అంతే తప్ప ఎవరో పెండ్లి మానేస్తే మంచోళ్ళు అన్నారండి, పెండ్లి మానేస్తే పవిత్రులు అన్నారండి, కనుక నేను కూడా పెళ్లి మానేస్తానండి అని, పెళ్లి మానేసిన తర్వాత ప్రతినిత్యం పెళ్లి మానినందుకు కుమిలిపోతూ హృదయాలోచనలు, అయ్యో నేను పెళ్లి చేసుకుంటే నాలుగు గంపిడి పిల్లలతో ఉందును, పెళ్లి చేసుకుంటే అత్త మావయ్య, పెళ్లి చేసుకుంటే పండక్కి అల్లుళ్ళు, పెళ్లి చేసుకుంటే బూర్లు గారులు, ఇలా మనసంతా ప్రతినిత్యం ఇలాగే ఉందనుకోండి, అసలు పెండ్లు చేసుకోకపోవటం వల్ల ప్రయోజనం ఏమైనా ఉందా? మనసు చాలా పవిత్రమైపోయి, మనసు చాలా నిష్ట కలిగి, ఇక దాని వైపు ఆలోచన చేయకుండా దానిని తుచ్చముగా ఎంచుకొని మీ జీవితమును పరిపూర్ణముగా మీరు దేవునికి సమర్పించగలిగితే మీరు అనుగ్రహం నొందినవారు. అనుగ్రహం నొందినవారు. ఆలోచనల్లో కూడా రాకూడదు ఇక మీకు, ఆలోచనల్లోని కూడా మీకు పెళ్ళి అనేది రాకూడదు, లేక పానుపు అనేది రాకూడదు. ఉండగలరా? అలా ఉండగలిగే పరిస్థితుల్లో, అలా ఉండగలిగిన పక్షంలో మీరు వివాహం చేసుకోకుండా ఉండొచ్చు. వివాహం చేసుకోకపోవడం వలన దేవునికి మేలు జరగాలే తప్ప దేవుని నామం అవమానపరచబడకూడదు, లేక తప్పుడు బోధనలోనికి మీరు వెళ్ళిపోకూడదు, అసత్య బోధనలోనికి మీరు వెళ్ళిపోకూడదు. మీరు వివాహం చేసుకుంటేనో చేసుకోకపోతేనో దేవునికి సంతోషం కాదు, మీరు వివాహం చేసుకున్నా చేసుకోకపోయినా మీ వలన దేవునికి దేవుని వాక్యం నెరవేరే తత్వం కనిపించాలి. దేవునికి నెరవేరే తత్వం కనిపించాలి. దేవుని యొక్క వాక్య ప్రకటన, దేవుని వాక్య నెరవేర్పు కనిపించాలి ఆయనకి. వివాహం చేసుకోలేదు, నిషేధించాం, కానీ స్తబ్దతగా ఉన్నాం, మనకు వాక్యం తెలియదు, వాక్యం కోసం బ్రతకం, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాం, స్తబ్దతగా ఉండిపోయాం అనుకోండి,
ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉండిపోయాడు అనుకోండి, వివాహం చేసుకోలేదు, దానివలన దేవునికి ఏంటి మెప్పు? దానివలన దేవునికి ఏంటి లాభం? వివాహం చేసుకున్నావు కానీ దేవుని కోసం నువ్వు బ్రతకలేదు, లోక సంబంధంగా నువ్వు బ్రతుకుతున్నావు, నీ వలన దేవునికి ఏంటి మెప్పు? నీ వలన దేవునికి ఏంటి లాభం? కనుక ఇద్దరి వలన లేదు. వివాహం చేసుకున్నా వివాహం చేసుకోకపోయినా, వివాహం చేసుకుంటే భర్తతో భార్యతో పిల్లలతో కుటుంబంతో దేవుని కొరకు నువ్వు బ్రతుకు. వివాహం చేసుకోకపోతే వీరందరికీ ఇవ్వవలసినటువంటి సమయమును కూడా దేవునికి ఇచ్చి దేవుని కొరకు బ్రతుకు. ఇది దేవుడు కోరుకుంటున్నాడు, ఇది దేవుడు కోరుకుంటున్నాడు. ఈ విషయంలో రెండింటిలోనూ సమాజం తప్పు చేసేసింది, రెండింటిలోనూ తప్పు చేసేసింది, దేవునికి దూరం అయిపోయింది. అంటే దేవునికి నేను పవిత్రంగా ఉంటే, పెళ్లి చేసుకోకుండా ఉంటే నచ్చుతానేమో అనుకున్నారు కొంతమంది. నీవు పవిత్రంగా ఉండి దేవుని పని చేస్తే నచ్చుతావు తప్ప దేవుని కొరకు బ్రతకకపోతే నువ్వు నచ్చవు. నువ్వు పవిత్రంగా ఉంటే ఏమైంది, పవిత్రంగా లేకపోతే ఏమైంది? అంటే వివాహం చేసుకుంటే ఏమైంది, వివాహం చేసుకోకపోతే ఏమైంది? 20 ఏళ్లకు ముందు నువ్వు వివాహమే చేసుకోలేదు కదా, మరి అప్పుడు కూడా నీవు పవిత్రుడివి ఎలా అయితే? వివాహం విషయంలో ఇంకా నీవు జతపరచబడలేదు గనక. కనుక ప్రియమైన వారులారా, ఏదేమైనప్పటికీ మీరు దేవుని కోసం బ్రతకటమే ఆయనకు కావాలి. అయితే వివాహం చేసుకోకుండా, వివాహం చేసుకున్నప్పుడు భర్తకు భార్యకు పిల్లలకు కుటుంబానికి ఇవ్వవలసినటువంటి సమయమును కూడా, వివాహం చేసుకోకుండా ఆ సమయమును కూడా దేవునికి ఇచ్చేస్తే దేవుని ఇంకా ఎక్కువగా ప్రేమించినట్టు. అప్పుడు ఆయన ఏమంటున్నాడు, ఇలా చేయాలంటే కనుక మీరు అనుగ్రహం పొందిన వారుగా ఉండాలంటే, అనుగ్రహం ఎవరి వలన వస్తుంది? దాన్ని కూడా దేవుడు పక్షపాతంతో ఒకరికి మరొకరికి మరొకరికి అలా ఎంచుకునివ్వడు, అది మీ చేతుల్లోనే ఉంది. మీరు అనుగ్రహం పొందాలంటే అది మీ చేతుల్లోనే ఉంది. మీరు అంత భక్తి దేవునికి చూపించాలి, తండ్రి నా జీవితాంతం ఇక నేను అటువంటి ఆలోచనలతో ఉండకుండా నీ వాక్యపు ఆలోచనతో ఉండి నీ సంకల్పాన్ని నేను నెరవేరుస్తాను అనేటువంటి భక్తితో మీరుంటే కనుక మీరే అనుగ్రహం పొందినవారు. అప్పుడు దానిని ఆయన చెబుతున్నాడు చూడండి, అనుగ్రహము నొందిన వారు తప్ప మరి ఎవరునూ ఈ మాటను అంగీకరింపనేరరు. ఇప్పుడు ఆయన ఒక మంచి రహస్యం తెలియజేస్తున్నాడు. 12వ వచనం, తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు. వీరికి పెళ్లి చేద్దామన్నా కుదరదు, వీరికి వివాహం చేద్దామన్నా కుదరదు. కొంతమంది వివాహాన్ని నిషేధిస్తే పవిత్రులు అనుకుంటున్నారు చూస్తారా, అయితే నపుంసకులు పరమ పవిత్రులు అయిపోతారు. అప్పుడు నపుంసకులు వివాహం చేద్దామన్నా కుదరదు కదండి, వారు వివాహం చేసుకోని అంటారు. వివాహం చేయడానికి వీలు లేదు, చేసుకుందామన్నా చేసుకోవడానికి వీలు లేదు. మరి వీరు పవిత్రులా? తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు కొందరు ఉంటారు, రైట్? వీరిని ఒక కేటగిరీలో పెడితే తరువాత మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులను కలరు. మనుషుల వలన నపుంసకులుగా చేయబడతారు అంటే పూర్వకాలంలో రాజుల యొక్క సందర్భంలో మనకు ఈ పరిస్థితి ఎక్కువగా కనిపించేది. ఇప్పుడు కూడా ఆయా సందర్భాల్లో మనకు కనిపిస్తుంది ఇలాంటి పరిస్థితి. పెద్ద పెద్ద ధనవంతులు వారి భార్యల దగ్గర సెక్యూరిటీ కింద ఉంచుకోవాలంటే కనుక నపుంసకులుగా మార్చేస్తుంటారు కొంతమంది పురుషుల్ని. రాజుల దగ్గర, రాణుల దగ్గర వారు సెక్యూరిటీ కింద ఉండాలంటే కనుక వీరిని నపుంసకులుగా చేసేవారు. మనుషుల వలన నపుంసకులుగా మార్చబడిన వారన్నమాట వారు, బలవంతంగా నపుంసకులుగా మార్చబడిన వారన్నమాట. నపుంసకులుగా తల్లి గర్భంలోంచి పుట్టిన వారు ఉన్నారు, నపుంసకులుగా మనుషుల వలన మార్చబడిన వారు ఉన్నారు. ఇప్పుడు మూడో కేటగిరీలోకి రండి, మూడో కేటగిరీలో ఉనికి పరలోక రాజ్యము నిమిత్తము. తల్లి గర్భం నుండి నపుంసకులుగా పుట్టిన వారు పరలోక రాజ్యం నిమిత్తం నపుంసకులుగా పుట్టలేదు, వారు దేవుని క్రియలు నెరవేర్చబడిన నిమిత్తం వారికి అటువంటి దేహం ఇవ్వబడింది అంతే. కానీ ఆ తర్వాత సాధించవలసిందంతా వీరే. మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన వారు, వారు పరలోకం కోసం చేయబడ్డారా, రాణి కోసమో, లేకపోతే ఇంకా ఏదైనా కార్యక్రమాన్ని నెరవేర్చుకోవడం కోసమో, వీరి క్రియలు నెరవేర్చుకోవడం కోసమో పరిస్థితులను బట్టి వీరు ఆ విధంగా మార్చబడ్డారు, మలచబడ్డారు? వీరు పరలోక రాజ్యం కోసం నపుంసకులుగా మార్చబడ్డారా? కాదు. కనుక మూడవ కేటగిరీలో ఏం చెబుతున్నాడు చూడండి, పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకున్న నపుంసకులు కూడా కలరు. అంటే వీరు బాహ్య రూపకంగా నపుంసకులు కారు, వీరు పైరూపానికి లేక జీవితానికి సంబంధించి నపుంసకులు కారు, కానీ వీరిని వీరు నపుంసకులుగా మార్చేసుకున్నారు. అంటే అర్థమేంటి? నా జీవితం అంతా దేవునికి. అలా నిర్ణయించుకున్నారనుకోండి, ఇంకా ఆ మాట మీద మీరు నిలబడాలి. ఆ తర్వాత ఇంక వెనక్కి ముందుకి పక్కకి ఇటుపక్కకి జంప్ చేయకూడదు. ఇంకా మీ మాట తొట్టుపడకూడదు. ఎవరు అడిగినా మీరు నిర్భయముగా మాట చెప్పాలి, పరలోక రాజ్యం నిమిత్తము నన్ను నేనే నపుంసకునిగా మార్చుకున్నాను అని చెప్పగలిగిన వారు ఎవరైనా ఉంటే వారు వివాహాన్ని నిషేధించవచ్చు, వారి పట్ల నిషేధించవచ్చు. అంతే తప్ప దేవుని వాక్యం వివాహమును నిషేధించిందని చెప్పకూడదు.
నా వలె అందరూ ఉండాలని ఎవరిని బలవంతం చేయకూడదు. ఎందుకంటే ఒకవేళ నీ వలె ఉండాలని వారు బలవంతంగా నపుంసకులుగా ఉండటానికి నిశ్చయించుకున్నా, తరువాతి కాలంలో ఒకవేళ వారు మనస్సు బలహీన పడిపోతే, వారు తప్పు చేస్తే మొత్తానికి మోసం, వ్యభిచారులు అయిపోతారు వారు. అలాంటప్పుడు వివాహం చేసుకోవడం మంచిది కదా. కనుక ప్రియమైన వారలారా, యేసు మాటలలో ఆ పరమార్థం చూడండి. వారు ఏ ప్రశ్న అడగడానికి వచ్చారు, ఈయన ఎంత మంచి జ్ఞానాన్ని నేర్పిస్తున్నాడో చూడండి. వివాహం చేసుకుంటే విడిచిపెట్టకూడదు. వివాహం చేసుకోకముందు, చేసుకోవటానికి నీవు ఇంకా సిద్ధపరచబడుతున్నావు, అలాంటి పరిస్థితుల్లో నేను నా జీవితం అంతా దేవునికి ఎందుకు ఇవ్వకూడదు అని నీవు ఆలోచించినట్లయితే నీవు అనుగ్రహము నొందినవాడువు. నీవు అనుగ్రహము నొందితే గనక నీ జీవితం అంతటిని టోటల్గా దేవునికి సమర్పించాలి. అలా సమర్పించినప్పుడు నిన్ను నీవే దేవుని కొరకు నపుంసకునిగా మార్చుకున్నావు. నిన్ను నీవే దేవుని కొరకు నపుంసకునిగా మార్చుకున్న తరువాత దేవునికి అత్యున్నతమైనటువంటి ఫలితాన్ని ఇవ్వాలి నీవు. అంతే తప్ప పెళ్లి చేసుకున్న వాడి ద్వారానే దేవునికి ఎక్కువ పని జరిగి, పెళ్లి చేసుకొని నీ ద్వారా అసలు దేవునికి పనికి జరగకపోతే ఇంక ఉపయోగం ఏముంది చెప్పండి. అంటే ఎంతగా ప్రయత్నించాలి? నేను పెళ్లి చేసుకోనందుకు దేవుని కొరకు వీరోచితముగా పోరాడాలి, విపరీతంగా బ్రతకాలనుకోవాలి. వారు ఒకరెట్టు బ్రతికితే నేను 10 రెట్లు బ్రతకాలి దేవుని కోసం అనాలి. మీ ఫలితం, మీ సువాసన లేక మీ యొక్క పని ఆ విధంగా కనిపించాలి. అప్పుడు మీరు పెళ్లి చేసుకోనందుకు, మీరు అనుగ్రహం పొందినందుకు, మిమ్మల్ని మీరే పరలోక రాజ్యం నిమిత్తం నపుంసకులుగా చేసుకున్నందుకు ఫలితం ఉంటుంది. లేనప్పుడు వివాహం చేసుకుని మీరు గృహ పరిపాలన జరిగించవచ్చు, వివాహం చేసుకుని మీరు పిల్లలను దేవుని కోసం పెంచవచ్చు. తండ్రులారా, మీ పిల్లలను ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచుడి, ఆ మాటలన్నీ వ్రాయించాడు కదండి, వాటన్నిటి ప్రకారం మీరు జీవించవచ్చు. కనుక వివాహం యొక్క పరమార్థం ఇది. దీనిని మీరు ఏ క్వశ్చన మిస్ అయిపోకూడదు. ఒకవేళ తప్పుగా ఆలోచన చేశారా, తప్పు త్రవ్వులోనికి తీసుకుని వెళ్ళిపోతుంది. ఎందుకంటే కడవర దినములు, అపవాది ఏ విధంగానైనా మనల్ని తప్పుడు బోధలోకి తీసుకుని వెళ్ళిపోతుంది. సరైన బోధ అంటే ఈ విధంగా ఉంటుందన్నమాట. వివాహం చేసుకోవడంలో ఏమాత్రం లోపం లేదు, తప్పు లేదు. కానీ చేసుకున్న తర్వాత నీవు భార్యకు బద్ధుడివై ఉండాలి, లేక భర్తకు బద్ధురాలివై ఉండాలి. మీరు ఏకశరీరమై ఉండాలి. మీ ద్వారా కలిగిన బహుమానం దేవుని కొరకు పెంచేవారుగా ఉండాలి. వివాహం చేసుకోనని ఒక పురుషుడో స్త్రీయో నిర్ణయించుకున్నారా? అయితే మీరు దేవుని కోసం చక్కగా బ్రతకండి, మరి బాగుగా ప్రవర్తించండి. కొరింథీయులకు పౌలు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పౌలు 7వ అధ్యాయం 1వ వచనం. మీరు వ్రాసిన వాటి విషయం, అంటే వీరికి సందేహం ఉంది, వారు అడిగారు వివాహాన్ని గురించి మాకు చెప్పండి, వివాహం చేసుకోవాలా వద్దా, చేసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో చేసుకోవాలి, వద్దనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో వద్దనుకోవాలి. మీరు వ్రాసిన వాటి విషయం, స్త్రీని ముట్టకుండా పురుషునికి మేలు. అంటే అపొస్తలుడైన పౌలు దానిని తన వ్యక్తిగత జీవితంలో అనుభవిస్తున్నాడు గనక, దేవుని కొరకు పనిచేస్తూ ఇక నా సమయాన్ని దేవునికే ఇవ్వగలను, దేవునికే నేను పూర్తిగా సమర్పింపబడగలను అని భావిస్తూ పరిశుద్ధాత్మ ప్రేరణ చేత ఏమంటున్నాడు, స్త్రీని ముట్టకుండా పురుషునికి మేలు, అలాగే పురుషుని ముట్టకుండా స్త్రీనికి మేలు. ఆ వాక్యాన్ని ఆ విధంగా మీరు అర్థం చేసుకోవాలి. తర్వాత, అయినను జారత్వములు జరుగుచున్నందున స్త్రీని ముట్టకుండా పురుషునికి మేలు అన్నాను కదా అని కొంతమంది ఈ మాటను బట్టి, ఈ మాటకు బద్దులై పెళ్లి చేసుకోవడం మానేశారు. పెళ్లి చేసుకోవడం మానేసిపోయిన దేవుని కోసం బ్రతుకుతున్నారా, జారత్వం చేసేస్తున్నారు? అంటే దాని వలన మరలా దేవునికి సంతోషం ఉందా? మొత్తానికి మోసం అది. అంటే అపవాది మిమ్మల్ని ఆ విధంగా లాక్కుని వెళ్ళిపోయాడు. దేవుడు పెళ్ళి అయితే చేసుకోవద్దన్నాడు, కానీ జారత్వం చేసేయి, ఎందుకంటే నీ శరీర లోపం, నీ శరీర బలహీనత జారత్వంలోకి వచ్చాయి. మన బలహీన పరిస్థితుల్లో అపవాది మనలను పాడు చేసేటువంటి ప్రక్రియ ఉందన్నమాట. కనుక ఏమని రాశాడు చూడండి, జారత్వములు జరుగుతున్నందున ప్రతివానికి సొంత భార్య ఉండవలను. మరి అపొస్తలుడైన పౌలు సొంత భార్య ఉండవలని ఎందుకు చెబుతున్నాడు? జారత్వములు జరుగుతున్నందున మీ చుట్టూ ఉన్నటువంటి లోకం మిమ్మల్ని నిందించేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మీరు నిబద్ధతగా ఉన్నా వారు నిందిస్తారు, అయినా మీరు తట్టుకోగలరా? అనుగ్రహం పొందారా? పరలోక రాజ్యం నిమిత్తం మిమ్మల్ని మీరు నపుంసకులుగా చేసేసుకున్నారా? అయితే వెల్ అండ్ గుడ్. లేదా జారత్వము జరిగే పరిస్థితులు ఉన్నాయి కనుక ప్రతి వారికి సొంత భార్య ఉండవలను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను. అందుకే చెప్పాను క్రింది మాటలో, మీరు స్త్రీని గూర్చి పురుషుని గూర్చి మాట్లాడినప్పుడు మీరు వాటిని ఒకే విధంగా అర్థం చేసుకోవాలి. ఆత్మజ్ఞానం ఇది. ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను, భర్త భార్యకు, అలాగనే భార్య భర్తకు వారి వారి ధర్మములు నడపవలను అని భర్త భార్యల యొక్క సంబంధాన్ని గూర్చి అక్కడ మాట్లాడుతున్నాడు. అయితే 8వ వచనం చూడండి, క్రింది మాటలకు వచ్చేసరికి 8వ వచనం
నావలే నుండుట వారికి మేలని పెండ్లి కానివారితోనూ, అంటే అపొస్తలుడైన పౌలు పెండ్లికి దూరంగా ఉన్నాడు, వివాహానికి దూరంగా ఉన్నాడు. ఎందుకు? దేవుని కోసం పనిచేయటానికి, దేవుని కోసం పనిచేయటానికి అనుగ్రహమునుంది. పరలోక రాజ్యం నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకున్నవారు ధన్యులు. పెండ్లి కాని వారికి నావలే ఉండుట మంచిదని మేలని వారితోనూ విధవరాండ్రతోనూ చెప్పుచున్నాను. విధవరాండ్ర అంటే విడిచిపెట్టిన వారు కాదు, భర్త కోల్పోయిన వారు. ఇక వారు వేరే భర్త దగ్గరికి లేక వేరే పురుషుని మరలా వివాహం చేసుకోవటం మంచిది కాదు. ఎందుకంటే అయిపోయింది, పాత జీవితం అయిపోయింది. ఇక మీరు బ్రతకాల్సిన జీవితం అంతా దేవుని కొరకే ఉంది, ఉన్నతమైన జీవితం. ఏమండి, ఇక్కడ ఉన్నప్పుడు నేను వీటిని గురించి ఇంతలా చెప్పాల్సి వస్తుంది, కానీ మీరు ఒక్కసారి దేహాన్ని విడిచిపెడితే ఏంటి, మణికుమార్ గారు మహాజీవితాన్ని గురించి అంత తీక్షణంగా చెప్పారు, చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఒక్క మాట చెబితే చాలు, ఎందుకంటే అది మహాజీవితం అనిపిస్తుంది మీకు. కానీ ఇక్కడ ఉన్నప్పుడు మిమ్మల్ని ఇందులోనికి ఆకర్షింప చేయాలంటే ఎంతగానో ప్రయత్నించాలి. ఎందుకంటే లోక జీవితంపై మీకు అంత మక్కువ ఉంటుంది, చిన్న జీవితం ఆ జీవితం మీద ఎంతో మక్కువ. కనుక ఆ మక్కువలో నుంచి మిమ్మల్ని మరలా దేవుని వాక్యంలోనికి రప్పించడానికి పదే 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 ఉన్నతమైన లోకం, ఉన్నతమైన జీవితం, మహాజీవితం, తరతరాలు తరగని ఆస్తి, దేవునితో ఉండేటువంటి జీవితం, దేవుడు మీ తండ్రి, ఆయనతో ఉండేటువంటి కాలం, ఇవన్నీ మీకు పదే పదే ఎందుకు గుర్తు చేయాల్సి వస్తుంది? మీరు వెంట వెంటనే మర్చిపోతారు. మీరు వెంట వెంటనే మరలా లోకానికి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. కానీ దేహాన్ని విడిచిపెట్టారనుకోండి, నిజంగా ఒక్క మాట చెబితే చాలు దీనిని గూర్చి, ఇది ఎంత ఉన్నతమైనది, ఎంత భాగ్యవంతమైనది అని మీరు అనుకుంటారు. ప్రియులారా, కనుక పదే పదే చెబుతున్నానని మీరు అనేదే భావించకుండా దానిని మీ మనసులో ముద్ర వేసుకోండి. ముద్రించబడాలి పరలోక సంబంధమైన సంగతులను గూర్చి. అపొస్తలుడైన పౌలు ఏమంటున్నాడు చూడండి, మీరు ఒకవేళ పెళ్లి చేసుకోకపోతే నావలే ఉండటం మంచిది. విధవరాండ్రు పెళ్లి చేసుకొని వారు నావలే ఉండటం మంచిది. అయితే మనస్సు నిలుపలేని ఎడల పెళ్లి చేసుకుని వచ్చును. వివాహాన్ని బైబిల్, దేవుని వాక్యం నిషేధించలేదు. ఆది నుండి వారిని పురుషునిగా స్త్రీనిగా దేవుడు సృజించాడు. మనస్సు నిలుపలేని ఎడల, మనస్సు నిలపగలిగేటంత సామర్థ్యం మీలో ఉందో లేదో మీరు ముందుగా బేరీజ్ వేసుకోవాలండి. ఏ పరిస్థితికైనా నేను నిలబడగలనా? ఏ పరిస్థితికైనా నేను తట్టుకోగలనా? లోక సంబంధమైన ప్రతిదాన్ని నేను పరిత్యజించగలనా? ఈ నిబ్బరమైన బుద్ధి మనస్సు మీలో ఉంటే గనక ఖచ్చితంగా మీరు ఉండగలరండి. ఉండాలి. లేదు, ఉండలేనేమో అనే ఒక సందేహం వచ్చిందనుకోండి, వివాహం చేసుకుని దేవుని కొరకు బ్రతకండి. అందుకే అన్నాడండి పౌలు, ఎలా మంచి జ్ఞానమును నేర్పిస్తున్నాడో చూడండి. మనస్సు నిలుపులేని ఎడల పెండ్లి చేసుకుని వచ్చును, కామతప్తులగుట కంటే పెండ్లి చేసుకునుట మేలు. ఎవరో పెండ్లి చేసుకోలేదు కదా అని వారి వలే ఉండటానికి మీరు ప్రయత్నం చేయకూడదు. అసలు మీరెంతవరకు నిలబడగలరు? మీరు పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకోకపోయినా మీరు దేవుని కార్యక్రమాలు పూర్తి చేస్తే దేవునికి ఇష్టం, దేవుడు పరలోకానికి ఆహ్వానిస్తాడు. ఎందుకంటే ఈ శరీరం ఇక్కడే విడిచిపెట్టబడుతుంది. దేవుడు మనలను ఆయన లోకంలోనికి ఆహ్వానిస్తాడు. ఆయన వ్రాయించిన ప్రతి మాట మీరు నెరవేర్చినప్పుడు ఆయన తప్పనిసరిగా మీకు ఆ బహుమానాన్ని ఇస్తాడు. కనుక మనస్సు నిలపలేని ఎడల మీరు పెళ్లి చేసుకునవచ్చును, కామతప్తుల ఒకటి కంటే పెళ్లి చేసుకున్నట్టు మేలు. మరియు పెండ్లి అయిన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించినది ఏమనగా, ఎవరిని ఎవరు ఎడబాయకూడదు. ఆయన కూడా చెప్పాడు కదా, పరిసయ్యులు వచ్చి అడిగినప్పుడు, విడనాడుట న్యాయమా? పరిత్యాగ పత్రికనిచ్చి విడనాడుట న్యాయమా? తలాక్ చెప్పి విడనాడుట న్యాయమా? నో. మీరు వివాహం చేసుకుంటే గనక మరలా విడిపోవటం అనేటువంటి మాటను మీ డిక్షనరీలోంచి తుడిచిపెట్టాలి. ఇద్దరు కూడా, భార్య భర్త ఇద్దరు కూడా విడిచిపెట్టడం అనే సమస్య లేదు. ఒకవేళ విడిచిపెట్టాల్సి వస్తే మరలా వివాహం అనే పదమే లేదు, వివాహం అనే మాటే లేదు. దేవుని కోసం బ్రతకండి, ఉన్నతంగా జీవించండి. రైట్, ఏమన్నాడు చూడండి, పెండ్లి అయిన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించినది ఏమనగా, భార్య భర్తను ఎడబాయకూడదు, ఎడబాసిన ఎడల పెండ్లి చేసుకునకుండవలను, లేదా తన భర్తతో సమాధాన పడవలను, మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు. ఇలా పెండ్లి అయిన వారికి తర్వాత వచ్చేటువంటి విషయములను గూర్చి ఆయన వ్రాస్తున్నాడు. తర్వాత వచ్చేటువంటి ఇబ్బందులను గురించి ఆయన రాస్తున్నాడు. వీటన్నిటిని మీరు తర్వాత చదువుకోవచ్చు. తర్వాత క్రిందికి వచ్చేసరికి ఒక మంచి సందర్భాన్ని ఆయన నేర్పిస్తున్నాడు చూడండి. 7వ అధ్యాయం 33వ వచనం, పెండ్లి అయిన వాడు భార్యను ఎలాగూ సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నాడు. కనుక ఈ విధమైనటువంటి చింత మీరు కలిగి ఉండకూడదు పెండ్లి అయిన వారు. ఇప్పుడు పెండ్లి చేసుకోవాలో పెండ్లి చేసుకోకూడదు అనేటువంటి వారికి ఈ విషయాలన్నీ జాగ్రత్తగా ఉపయోగపడతాయి, గమనించండి.
పెళ్లి అయిన వాడు ఎక్కువ సందర్భాల్లో భార్యను ఎలాగూ సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గురించి చింతించున్నాడు. అటువలనే పెండ్లి కాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాండ్రయుండుటకు ప్రభు విషయమైన కార్యములను గురించి చింతించుదురు గాని పెండ్లి అయినది భర్తను ఎలాగూ సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గురించి చింతించుచున్నది. కనుక మీరు వివాహం చేసుకోకపోతే మరీ బాగుగా ప్రవర్తించుచున్నారు అనేది ఆయన ఉద్దేశం. తర్వాత అందుకే ఏమంటున్నాడు చూడండి, మీకు ఉరి వడ్డవలనని కాదు కానీ మీరు యోగ్య ప్రవర్తనులై తొందర ఏమయ్యూ లేక ప్రభు సన్నిధాన వర్తనులై ఉండవలనని ఇది మీ ప్రయోజనం నిమిత్తమే చెప్పుచున్నాను. అంటే ఇదేంటండి, పౌలు ఇలా చెప్పి మమ్మల్ని అందరినీ పెళ్ళిళ్ళకు దూరం చేసేస్తున్నాడు అనుకోకండి. మీకు ఉరి వెయ్యాలని కాదు అంటున్నాడు ఆయన, మీకు ఉరి వడ్డవలనని కాదు, జరిగితే వివాహం జరిగితే తరువాత పరిస్థితులు ఇలా ఉంటాయి, తర్వాత పరిస్థితులు ఇలా ఉంటాయి. కనుక జాగ్రత్తగా మీరు ఆలోచన చేసి ఏది ప్రయోజనం మీ జీవితంలో, ఏది ప్రయోజనం నేను వివాహం చేసుకోకపోతే కామతప్తుడను కాకుండా అసలు ఒక్క క్షణం కూడా నేను వివాహం విషయంలో ఆలోచన చేయకుండా పూర్తిగా దేవుని కోసం బ్రతకగలనా అని మీరు ఆలోచన చేసుకోండి. బ్రతకగలిగితే వివాహం చేసుకోకుండా ఉండండి. బ్రతకలేను, లేదు, ఏదో ఒక బలహీన సమయంలో నేను జారత్వం చేసే అవకాశం ఉంది అనుకుంటారా, వివాహం చేసుకోండి, సొంత భార్యను సొంత భర్తను కలిగి ఉండండి. చూసారా? తర్వాత క్రింది మాట చూడండి, క్రింది మాట, అయితే ఒకని కుమార్తెకు ఈడు మించిపోయిన ఎడల ఒక తండ్రి ఒక కుమార్తెకు వివాహం చేసే విషయంలో ఎలా ఆలోచించాలో చెప్తున్నాడు చూడండి. అయితే ఒకని కుమార్తెకు ఈడు మించిపోయిన ఎడల ఆమెకు వివాహం చేయవలసి వచ్చిన ఎడల ఆమెకు వివాహం చేయకపోవుట యోగ్యమైనది కాదని ఒకడు తలంచిన ఎడల అతడు తన ఇష్టము చొప్పున పెళ్ళి చేయవచ్చు, అందులో పాపం లేదు, ఆమె పెళ్ళి చేసుకునవచ్చు. ఆజ్ఞాతిక్రమం పాపం, కానీ ఆజ్ఞాతిక్రమం ఇక్కడ జరగట్లేదు కదా. ఆజ్ఞ ఏమని చెబుతుంది? మొదటి నుండి మీరు స్త్రీగా పురుషునిగా సృజించబడ్డారని చెప్పింది. కనుక ఒక తండ్రి ఒక కుమార్తెకు పెళ్లి చేసే ముందు ఎలా ఆలోచన చేయాలి? నా కుమార్తెకు పెళ్లి చేయకపోవడం మంచిది కాదు, పెళ్లి చేయటమే మంచిది, భర్త ఉండాలి, ఎందుకంటే ఈమెను ఒంటరిగా నేను ఉంచలేను, ఈ సమాజం మంచిది కాదు, నిందిస్తుంది, అపవాదులు వేస్తుంది, లేక నా కుమార్తె కూడా చివరి వరకు దేవుని కొరకు బ్రతకగలదో లేదో జారత్వం చేస్తుందేమో. కనుక ఇలాంటి విషయాలన్నింటినీ ఆలోచన చేసుకుని మనసులో ఉంచుకొని ఈడు మించిపోతున్నప్పుడు వయస్సును బట్టి మీరు వివాహం చేసి ఆ స్త్రీ గృహ పరిపాలన జరిగించేటట్టుగా, పిల్లలను దేవుని కోసం పెంచేటట్టుగా, భర్తను గౌరవించేదిగా, కుటుంబమును నిలబెట్టేదిగా ఉండుటకు ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత అందులో పాపం లేదు. అయితే ఎవడైనను తన కుమార్తెకు, 37:7 ఎవడైనను తన కుమార్తెకు పెండ్లి చేయని అవసరము లేకయుండి, అవసరం లేదనుకోండి, పెండ్లి చేయవలసిన అవసరం లేదనుకోండి, అంటే మీ దగ్గర కాస్త కూస్తో ధనం ఉంది, మీరు దానిని సంపాదించగలరు, మీ కుమార్తెను మీరు పోషించగలరు, మీ కుమార్తెకు ఇవ్వవలసినటువంటి రక్షణ మీరు ఇవ్వగలరు, పెళ్లి చేయవలసిన అవసరత ఏముంది? ఏమీ లేదు. నా కుమార్తె చక్కగా దేవుని కోసం బ్రతుకుతుంది, అసలు ఆ ధ్యాసే లేదు, వివాహం మీద ధ్యాసే లేదు. నా కుమార్తె నన్ను అడుగుతుంది, నాన్న నేను దేవుని కోసం బ్రతకాలి, దేవుని కోసమే నా జీవితం అంతా అంకితం చేయాలి, పూర్తిగా నా కాలం అంతటిని దేవుని కోసం ఇవ్వాలి, నేను అనుగ్రహమునందిన దానిగా ఉండాలి, పరలోక రాజ్యము నిమిత్తము నన్ను నేనే నపుంసకురాలనుగా నపుంసకుడునిగా చేసుకున్నట్టుగా ఉండాలి అని కుమార్తె కానీ కుమారుడు కానీ అడుగుతున్నప్పుడు మీరు ఒకవేళ ఆమెను పోషించగలిగి, అతనిని పోషించగలిగి, మీ కుమారుని పోషించగలిగి ఉంటే కనుక పెళ్లి చేయవలసిన అవసరం లేదు. చూసారండి ఎంత ఆలోచన చేయాలి వివాహం విషయంలో. చూడండి 37 ఏమంటున్నాడు చూడండి, ఎవడైనను తన కుమార్తెకు పెళ్లి చేయని అవసరం లేకయుండి అతడు స్థిర చిత్తుడు. మరలా ఎలా ఉండాలి, మైండ్ ఎలా ఉండాలి? ఈరోజు దేవుని వాక్యం చెప్పాను గనక, విన్నారు గనక, ప్రేరేపింపబడి, ఏమంటే ప్రసంగం అంతా విన్న తర్వాత నేను ఇక చేయను అనుకుని, 2 తర్వాత ప్రసంగం ఆవిరైపోయిన తర్వాత చేసేస్తాను అనుకుని అలా ఉండకూడదు. స్థిరచిత్తుడిగా ఉండాలి, అంటే నిర్ణయం తీసుకున్నామంటే స్థిరంగా ఉండాలి, అది చావైనా రేవైనా స్థిరంగా ఉండాలి. కనుక స్థిరచిత్తులైతే అతడు తన ఇష్ట ప్రకారము జరుపు శక్తి కలిగిన వాడునై. మరలా ఇదొకటి ఉంది క్లాజ్, ఎందుకంటే కుమార్తె యొక్క లేక కుమారుని యొక్క భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందా మా చేతుల్లో లేదా అని మళ్ళీ భార్య వచ్చేస్తుంది. మరి మా ఇంటికి అల్లుడు రావద్దా, మా ఇంటికి మరి కోడలు రావద్దా అని అడిగింది అనుకోండి భార్య వచ్చి, లేకపోతే నేను చచ్చిపోతాను అందనుకోండి, ఇప్పుడు మరలా పెద్ద సమస్య ఇది. చూసారా? కనుక మీరు నిర్ణయం తీసుకోగలిగినంత శక్తి మీలో ఉందనుకోండి, మీకు ఆ పవర్ ఉందనుకోండి, అప్పుడు తీసుకోవాలి ఆ నిర్ణయం.
లేదండి బాబు, మా అత్తగారి దగ్గర అస్సలు పడలేమండి అన్నారనుకోండి, అసలు నేను మా అత్తగారి దగ్గర నోరు ఎత్తలేనండి అన్నారనుకోండి, లేక మా మావయ్య దగ్గర నోరు ఎత్తలేనన్నారనుకోండి, లేక మా తండ్రి దగ్గర నోరు ఎత్తలేనన్నారనుకోండి, మా అమ్మగారి మాట నేను జవదాటలేనన్నారనుకోండి, నేను చేయలేనండి బాబు అన్నారనుకోండి, మీరు పక్కకు సైడ్ అయిపోవడం మంచిది. అమ్మ మీరు వివాహం చేస్తానంటే నేను మరి సహోదరులను ఒక డేట్ అడుగుతాను, వివాహం మాకు మంచి వరుణ్ చూడండి లేక మంచి వధువుని చూడండి, వివాహం చేసేద్దామని చెప్పాలి తప్ప, ఇన్ని విషయాలలో మీరు నిర్ణయం తీసుకోగలిగిన వారైతే తప్ప కుమార్తెకు కానీ కుమారునికి కానీ వివాహం చేయకుండా ఉండటానికి మీరు నిర్ణయం తీసుకోకూడదు. ఎందుకంటే ఆయనకు ముఖ్యమైనటువంటి ఆలోచన ఏంటి, పాడవకూడదు, ఎవరు పాడవకూడదు, కుమార్తె పాడైపోకూడదు, కుమారుడు పాడైపోకూడదు, వారి వివాహం చేసిన తర్వాత వారు ఎడబాయకూడదు, ఇన్ని ఆలోచనలతో ఆయన దీన్ని అంతటిని రాయిస్తున్నాడండి. ఏమంటే నిజంగా పెళ్లి చేసే ముందు పనికి మాలిన ప్రతి విషయాన్ని గురించి మనిషి ఆలోచిస్తాడు తప్ప ఈ మంచి విషయాలను గురించి ఎందుకండి ఆలోచన చేయడు. వయసు వచ్చింది, ఏమంటే కుమార్తెకో కుమారునికో వివాహం చేయాలి, పనికి మాలిన ప్రతి విషయాన్ని గురించి ఆలోచన చేస్తారు. అందంగా ఉండాలండి, పొడవుగా ఉండాలండి, మరి ఇంటి పేరు కలవాలండి, ఇంటి పేరు అదయ్యి ఉండాలండి, లేకపోతే ఊరు దగ్గర అయ్యి ఉండాలండి, దూరం అయిపోతే మరి రాకపోకలు సరిగ్గా ఉండవండి, ఏమంటే ఆస్తిపాస్తులు బేరీజ్ వేసుకోవాలండి, సమానంగా ఉండాలండి, వారిది ఎక్కువైపోయినా మేము తూగలేమండి, మరి ఇంత తక్కిళ్ళు తూగాలండి రెండును, ఏమంటే వారు తక్కువైపోతే మరి ఇబ్బంది అండి, కష్టమైపోద్దండి, ఇన్ని చూసుకుంటున్నారు కానీ వివాహం చేయాలంటే ముందు ఆలోచన చేయవలసింది ఇది, చేయాలా వద్దా, చేస్తే వారిద్దరూ ఎలా ఉండాలి, చేస్తే వారిద్దరూ దేవుని సంకల్పాన్ని ఎలా నెరవేర్చాలి, ఇది వారి మనసుల్లో ఉండాలని దేవుడు ఎంత ఖచ్చితంగా మంచి విలువలతో కూడిన మాటలు రాయించాడు. చూసారా, మీ మాట ఇంటిలో ప్రతి ఒక్కరూ గౌరవిస్తున్నట్టయితే గనక మీ నిర్ణయాన్ని కుమార్తెతో పాటు కుమారునితో పాటు పెళ్లి కావలసిన వారితో పాటు ఇంటిలో ఉన్న వారందరూ గౌరవించగలిగితే, మీ మాటే వేదం అని ప్రతి ఒక్కరూ తలదించగలిగితే అప్పుడు మీరేం చేయాలి, అతడు స్థిరచిత్తుడు, తన ఇష్ట ప్రకారం జరుపు శక్తి కలిగిన వాడు, ఆమెను వివాహం లేకుండా ఉంచవలనని తన మనసులో నిశ్చయించుకుని ఎడల బాగుగా ప్రవర్తించుచున్నాడు, అంటే దేవుని కొరకు జీవితాన్ని అంకితం చేద్దామనుకుంటున్నాడు, దేవుని కొరకు తన కుమారుని యొక్క జీవితం అంతటిని పూర్తిగా ఇద్దామనుకుంటున్నాడు. కనుక ఎలా ప్రవర్తిస్తున్నాడు, చెడ్డగా ప్రవర్తిస్తున్నాడా, లేదు బాగుగా ప్రవర్తిస్తున్నాడు. తర్వాత మాట, కాబట్టి తన కుమార్తెకు పెళ్లి చేయువాడు మంచోడే, తన కుమార్తెకు పెళ్లి చేయనివాడు మంచోడే, కానీ విషయ పరిజ్ఞానం ఉండాలి సుమా, తర్వాత ఏ నష్టం జరగకూడదు. కనుక వీరిద్దరిలో కుమార్తెకు పెళ్లి చేయకుండా దేవుని కోసం బ్రతికింప చేసేవాడే కాస్త ఎక్కువ మంచోడు, కుమార్తెకు పెళ్లి చేసేవాడు మంచోడే, కుమార్తెకు పెళ్లి చేయకుండా దేవుని కోసం అర్పించిన వాడు మంచోడే, కుమారునికి పెళ్లి చేసిన వాడు మంచోడే, కుమారునికి పెళ్లి చేయకుండా పూర్తి జీవితకాలం అంతా దేవునికి అర్పించిన వాడు మంచోడే, కానీ ప్రభు కోసం పూర్తి జీవితం అంతా అర్పించగలిగిన వాడు ఇంకా మంచోడు అంటున్నాడు. చూడండి ఆ మాటలు చూడండి, 38వ అండి, 7వ అధ్యాయం 38వ. కాబట్టి తన కుమార్తెకు పెళ్లి చేయవాడు బాగుగా ప్రవర్తించుచున్నాడు, పెళ్లి చేయనివాడు అంటే పై విషయాలన్నీ ఓకే అయిన తర్వాత స్థిరచిత్తుడు, నిర్ణయం తీసుకోగలిగిన వాడు, ఏమండి తన నిర్ణయం చొప్పున జరుపు శక్తి కలిగిన వాడు, పోషించగలిగిన వాడు, జీవితకాలం అంతా కాపాడగలిగిన వాడు, ఇవన్నీ ఓకే అయిన తర్వాత పెళ్లి చేయని వాడు మరి బాగుగా ప్రవర్తించుచున్నాడు. ఇలా మీరు బేరీజు వేసిన తర్వాత వివాహం చేయాలి. ఆ తర్వాత మరలా కొన్ని విషయాలు చెబుతున్నాడు చూడండి. భార్య తన భర్త బ్రతికినంతకాలం బద్ధురాలై ఉండును, భర్త మృతి పొందిన ఎడల ఆమెకి ఇష్టమైన వారిని పెళ్లి చేసుకున్నట్టుకు స్వతంత్రురాలై ఉండును, కానీ ప్రభునంత మాత్రమే పెళ్లి చేసుకునేవారు. మరలా ఇక్కడ మరలా మీకు కొన్ని వివరాలను అందించాడు చూడండి. వివాహం చేసుకున్న తర్వాత భార్య లేక భర్త చనిపోతే, యవ్వన దశలో ఉన్నప్పుడు చనిపోతే, విధవరాండ్రగా ఉన్నప్పుడు, ముసలివాండ్రు అయినప్పుడు, చనిపోయినప్పుడు ఇక వారికి పెండ్లి మీద ఆలోచనే ఉండదు. ఒక్కొక్కసారి వివాహమైన మరుసటి దినమే చచ్చిపోతారు, వివాహమైన కొద్ది గంటల్లోనే చచ్చిపోతారు, వివాహమైన కొన్ని నెలల్లో చచ్చిపోతారు, మృతి పొందుతారు. ఏమంటి ఇలాంటి పరిస్థితుల్లో ఏమంటున్నాడు, వారికి కూడా ఇక్కడ కొన్ని సంగతులు రాయించాడు చూడండి. 39వ వచనం, భార్య తన భర్త బ్రతికి ఉన్నంతకాలం బద్ధురాలయ్యుండును, భర్త మృతి పొందితే, విడాకులు తీసుకుంటే అన్నమాట ఇక్కడ లేదు. ఏమంటే విడాకులు తీసుకున్నప్పుడు మీరు ఇంకొకరు చేసేసుకోండి, మీరు విడాకులు తీసుకోండి ఇంకొకరు చేసేసుకోండి, దాని గురించి పూర్తిగా మీకు ముందు చెప్పాను. అసలు మీరు విడాకులు తీసుకున్నారంటే వివాహం ఫలితం లేకుండా పోయింది, నిష్ఫలం అయిపోయింది. కనుక మీరు వెంటనే దేవుని కోసం వచ్చేయండి, దేవుని కోసం బ్రతికేయండి, పూర్తి జీవితకాలం అంతా అమ్మయ్యా నేను విముక్తి పొందాను. చాలామంది భర్తలకి ఇప్పుడు అనిపిస్తుంది, ఏమండి వివాహమైనటువంటి భర్తలకి, వివాహమైనటువంటి స్త్రీలకి, భార్యలకి అనిపిస్తుందా అప్పుడప్పుడును, ఏమండి వివాహం చేయకముందు చాలా స్వతంత్రుడనిగా ఉన్నాను,
ఇప్పుడు ఏంటో ఉదయం లేచిన దగ్గర నుంచి ఆలోచన చేయాలి, కొన్ని రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోతాయి, కొన్ని బాధ్యతలు పెరిగిపోతాయి. మీరు ఏ విషయంలోనూ బాధపడకూడదు. వివాహం చేసుకున్న తర్వాత మరీ ఆనందంగా ఉండాలి, మరీ సంతోషంగా ఉండాలి. ప్రభు నిమిత్తం మీరు బ్రతుకుతున్నప్పుడు ఆ సంతోషం రెట్టింపు అవుతుంది, లోక విషయాలలో ఉన్నప్పుడు బాధ అయిపోతుంది. అందుకే కదా లోకంలో అంటారు పెళ్ళంటే 100 ఏళ్ళ పంట కాదు 100 ఏళ్ళ మంట అని. ఎందుకు మంట అయిపోయింది అది? అది లోకం. మనకైతే పెళ్ళంటే 100 ఏళ్ళ పంట ఎప్పుడు కూడా. దేవుళ్ళు మీరు ఉన్నప్పుడు, దేవుని కోసం మీరు బ్రతుకుతున్నప్పుడు, ఒకవేళ మృతి పొందితే వివాహమైన తర్వాత ఏదో ఒక పరిస్థితి వలన అతని ఆయుష్ తక్కువై మృతి పొందితే, భార్య అయినా మృతి పొందొచ్చు, భర్త అయినా మృతి పొందొచ్చు. అలాంటి పరిస్థితుల్లో మరల దేవుడు వారిని కనికరించి ఏమని రాయించాడో చూడండి. మృతి పొందిన ఎడల ఆమె తనకిష్టమైన వారిని పెళ్లి చేసుకున్నట్టుకు స్వతంత్రురాలై ఉండును, కానీ అది కూడా వ్యభిచార కారణ నిమిత్తం చేసుకోకూడదు, అంటే శరీర కోరికలు తీర్చుకునే నిమిత్తం చేసుకోకూడదు. ప్రభునందు, ప్రభునందు అంటే అర్థం ఏంటి? వాక్యం నెరవేర్చడానికి. నేనేమో వివాహం చేసుకుందాం అనుకున్నాను, వివాహం చేసుకున్న తర్వాత భర్త చనిపోయాడు. నేనేమో వివాహం చేసుకుందాం అనుకున్నాను, భార్య చనిపోయింది. మరి ఇప్పుడు నేను ప్రభు నిమిత్తం చేసుకోవచ్చా? ప్రభు నిమిత్తం అంటే మరలా దేవుని పని చేయటానికి, దేవుని కొరకు తమ పిల్లలను బ్రతికింప చేయటానికి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చేలా చేయటానికి. చూసారా ఇంత జ్ఞానం. మీరు ఆలోచన చేయాలి, వివాహానికి సంబంధించినటువంటి పరిపూర్ణమైన వివరణ దేవుడు తన గ్రంథంలో ఇచ్చాడు. కనుక ఆమె తిరిగి ప్రభువునందు పెళ్లి చేసుకునవచ్చును. 40 వచనంలో ఇంకా కంటిన్యూషన్ ఉంది మరలా చూడండి. అయితే ఆమె విధవరాలుగా ఉండినట్టయిన మరి ధన్యురాలు. పోనీలే, భర్త చనిపోతే చనిపోయాడు, చనిపోయినా నేను మరొక పురుషుణ్ణి ప్రభువునందు వివాహం చేసుకోవచ్చని బైబిల్ వెసులుబాటు కనిపించినా నా తండ్రిని నేను సంతోషపెట్టాలి. ఇక నాకు ఈ జీవితంపై లేదు, సంసారిక సుఖంపై నాకు లేదు, ఆలోచన లేదు, నేను ప్రభువునందు జీవించాలి, ఈ జీవితమును ప్రభువుకి ఇవ్వాలి అని ఆమె అనుకుంటే గనక ఆమె మరిధన్యురాలు అంటున్నాడు. చూసారండి, అంటే అల్టిమేట్గా ఆయన ఆలోచన అంతా మీకు అర్థమైపోతుంది చూసారా, ఆయన సంకల్పం అంతా మీకు తెలిసిపోతుంది చూసారా. ఏ విధముగానైనా మనం ప్రభువును సంతోషపెట్టాలండి, అంతకు మించిన రహస్యాలు లేవండి. ఏ విధము చేతనైనా మీరు ప్రభువును సంతోషపెట్టండి. లోక సంబంధులుగా మీరు మారిపోకండి, వ్యభిచారులుగా వేశ్యాసంగులుగా మీరు మారిపోకండి. అసలు అటువంటి ఆలోచనే మీరు పెట్టుకోకండి. ప్రభువు నిమిత్తం మీరు బ్రతకండి, ప్రభువు చిత్తాన్ని నెరవేర్చడానికి మీరు ప్రయత్నం చేయండి. దేవుని ఆత్మ నాకును కలిగి ఉన్నదని తలంచుకొనిచున్నాను అని అక్కడితో ఆ విషయాన్ని ముగించాడు. కనుక ప్రియులారా, వివాహము నిషేధము కాదు, వివాహం ఘనమైనది, పానుపు నిష్కల్మషమైనదిగా ఉండాలి. శరీర సంబంధమైన కోరికలు తీర్చుకున్నట్టుకు పానుపును వివాహమును వినియోగించుకోకూడదు. ఒకవేళ వివాహమును నిషేధించాలి అని ఎవరైనా అనుకుంటే వారు అనుగ్రహము నొందిన వారై, పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకున్న వారై, స్థిరచిత్తులై తమ జీవితకాలమంతా దేవుని కొరకు బ్రతికి వివాహం చేసుకున్న వారికంటే వివాహం చేసుకొని మీరు మరి ఎక్కువగా దేవుని కోసం బ్రతికి మరీ ధన్యులుగా మారాలన్నది దేవుని యొక్క ఆలోచన. అలాగని వివాహం చేసుకోవటంలో పాపము లేదు, వారు కూడా ధన్యులుగా బాగుగా ప్రవర్తిస్తున్నారని దేవుని గ్రంథంలో వ్రాయించాడు. అనేక మంది పిల్లలను మీరు దేవునికి అందించగలుగుతున్నారంటే, ఈరోజు మనము భూమి మీదకి వచ్చామంటే వివాహమే కారణం. మన పిల్లలు భూమి మీదకి వచ్చారంటే పవిత్రమైన ఘనమైన వివాహమే కారణం. కనుక అటువంటి వివాహాన్ని జరిగించి దేవునికి పిల్లలను బలమైనటువంటి బాణములుగా మలచి సమాజానికి అందించి మనం దేవుని పనిని పూర్తి చేయాలన్నది ఈ పాఠం యొక్క ఉద్దేశ్యం. తరలి వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీ ఉన్నతమైన ప్రేమకు మా వందనములు తెలియజేస్తున్నాము. మీ చిత్తమును నెరవేర్చుటలో మీరు అనుగ్రహించినటువంటి వాక్యమును పరిపూర్ణం చేసుకున్నట్టులో మీ ఆత్మ సహాయమును మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉంచండి. సిద్ధపాటు కలిగి తండ్రి, ఆత్మచేత నడిపింపబడి వారమై మిమ్మల్ని సంతోషపెడుతూ మా జీవితకాలం అంతా మిమ్మల్ని ప్రేమించుటకు మాకు సహాయం చేయండి. ఈ స్ఫూర్తిని, ఈ ప్రేరణను మేము మా జీవితం అంతా కలిగి మీ కొరకు గొప్పగా జీవించుటకు, మీ సేవను తండ్రి అమోఘముగా పూర్తి చేయగలుగుటకు, నేర్చుకున్న ప్రతి మాటను మా జీవితంలో అన్వయింపు చేసుకున్నటకు, అనేక మందిని అగ్నిలో నుండి లాగి కాపాడి రక్షించగలుగుటకు తండ్రి, మీ పిల్లలందరికీ మా అందరికీ సహాయమును అనుగ్రహించమని కోరుకుంటూ మా ప్రార్థన విజ్ఞాపనములను మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.